మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. నేను ఎవరో నీకు తెలుసా? సెనేటర్స్ ఓన్లీ సన్ స్పాయిల్డ్ బ్రాట్ రాహుల్. హీ నోస్ మీ. తెలిసి కూడా దేశం కాని దేశంలో టైం కాని టైంలో ఒక అమ్మాయి హెల్ప్ చేయమని అడిగితే అట్లీస్ట్ ట్రై చేయాలి కదా డూడ్. అంటే కొడేస్తావా? దానివల్ల ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కానీ సాల్వ్ అవ్వవు. కాసేపు ఓపెన్గా మాడుకుంటే పని అయిపోద్ది. వీళ్ళకి ఎంత డబ్బు ఇచ్చావో తెలియదు కానీ వీళ్ళు నీ కోసం ఎంత రిస్క్ అన్నా చేసేలా ఉన్నారు. ముందు చైన్ ఓడొస్తాడు, వీడికి దూకుడు ఎక్కువ. నిన్ను పుష్ చేసి వాడికి ఒక బ్లో, 5 సెకండ్స్ కాల్లో ఉండి కింద పడతాడు. వాడిని చూసి వీడవుతాడా? రెచ్చిపోయి చేయి లేపుతాడు, చైన్ మెలేస్ లెఫ్ట్ లెగ్ తో 1 కిక్ కాల్ 2 సెకండ్స్ ట్రావెల్ గోడకి. ఇంత జరిగిన తర్వాత నీ వెనకాలడు సైలెంట్ ఉంటాడా? వాడి కండలు నమ్ముకుని వచ్చేస్తాడు. వాడికి తెలియదు ఏంటంటే వాడి కండల కంటే వాటి వెనకాల ఉన్న గుండె ఇంపార్టెంట్. ఆ గుండెకు ఒక్కటిస్తా, ఇట్ విల్ బి సంథింగ్. దీని తర్వాత ఒక్కొక్కడు రావడానికి సైకలాజికల్ గా భయం స్టార్ట్ అవుద్ది, పంచిగా వచ్చేస్తారు. ఏంటి మాటలతో సరిపెట్టేస్తున్నాడు అనుకుంటున్నావా?
కట్టౌట్ చూసి కొని కొని నమ్మే ఆ డోట్. కానీ ఇలా చేయాలంటే నాలో ఉన్న క్యారెక్టర్ చంపేసుకోవాలి. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయిదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. Come on, man. Tell me. What did he say? Love all. Bullshit. Oh. Thanks a lot. I'm Mansa. Hey. Jay. Meer lekapothe em jarigedo talchukuntene I'm forget it. Hyderabad? No. Maacherla degara Irugavaram ane ooru. Palnadu. Anyway, life lo jarigina last 2 hours marchipo. Good night. And keep smiling. One week ayipoyinde. Evado flash laga kanapadi vellipoyadu. Inka vaadi gurinchi aalochistu untava? You know about boys? వాడు కూడా నీలాగే డిస్టర్బ్ అయి ఉంటే వదిలిపెట్టేవాడా? వెంట పడి హింసించేవాడు. జస్ట్ ఫర్గెట్ హిమ్ యార్. వీడేనా? నువ్వేండి ఇక్కడ? ఇది మీ స్ట్రీట్? ఆ రోజు నైట్ నిన్ను ఇక్కడ దింపాను. నైట్ కదా, సరిగా గుర్తులేదు. ఆ రోజు నువ్వేదో థ్యాంక్స్ అని కూడా చెప్పావు. ఎస్, నీ పేరు మానస. మానస, రైట్? వాట్ అ కోఇన్సిడెన్స్. నా బాయ్ కరెక్ట్గా మీ స్ట్రీట్లో మీ ఇంటి ముందే ప్రాబ్లం వచ్చి అయిపోయింది. ఫనీ, రైట్? రియల్లీ ఫనీ. హారన్, వన్ సెక్ డూడ్. సో వాట్స్ అప్? Too funny. Bike kuda start ayipindi. Strange. Need kuda disturb ayadu. Hi girls, I'm Jay. Yeah, velate premidam poyide mundi. Blah blah blah. Nuvu na gurinchi velli cheppavu kada. That's really cool. Coffee? Hey, coffee tagi college kochi. Come on girls. See, bike kuda ready ayipindi. Some of the time. Hey, Jay kada. Hi. Hey. Hi girls. Silly coffee and tea. I'm so silly. Dinner? Wine and dinner tonight? Sorry Jay. Groceries konukovali. Room clean cheskovali. Some other time. No time, baby. Hey, Sushma. ఫ్లవర్ ఇక్కడ కదా, అక్కడ పెట్టమని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి? మానస, ఏంటి లేటు? నీకో తొందర వెయిటింగ్. కమన్ 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 కమన్. ఇల్లంతా సదిస్తాం, నీ రూమ్ కూడా క్లీన్ చేసాం. నువ్వు తొందరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తే నీకు ఇష్టమైన చైనీస్ ఫుడ్ తెచ్చా. లెట్స్ హావ్ డిన్నర్. సారీ మను, ఫ్లాట్ ని ఇంత అందంగా చేశాడు, మంచి వైన్ తీసుకొచ్చాడు. చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోతే ఎలా? యా, నీకు చైనీస్ ఫుడ్ అంటే ఇష్టం. వైట్ కలర్ కుక్క పిల్లలు, ఇళయరాజా మ్యూజిక్, ఆకాశం చూసి స్టార్స్ నేను చూసాడు. ఐ స్వేర్, అంతకంటే నాకేం తెలియదు. గెట్ రెడీ మానస్, ఐఎమ్ వెరీ హంగ్రీ. ఫుడ్ చల్లారిపోతుంది. That's not funny, girls. Good night. Bye-bye. Prepaint program. Oh, we can get the countryside and then it's really fun, you know. If you want to join, you can join. Actually... Yeah, some other time. Anyway, I'll let you into the chat. If you want to come, you can come. Morning 7. Bye-bye.
Indian style. So put up your smile. Hit it. Had fun? No, Jay. It's the best time. Life anta ilage unte baagundi Jay. Adi mana ishtam manasa. Manu ela undalanukunte ala untundi mana life. Kaadu Jay. నా లైఫ్ అలా ఎప్పటికీ ఉండదు. మా ఫ్యామిలీ, మా ఊరు, అక్కడ మనుషులు అంత వేరు చేయ.
పగలు చంపుకోటాలు తప్ప నీలా ఉండటం, నీలా ప్రేమించటం వాళ్ళకి తెలీదు. ఎంతో కష్టపడి ఆ నరకం నుంచి అట్లీస్ట్ స్టడీస్ కోసమైనా ఇక్కడి దాకా రాగలిగాను. చదువు పూర్తవగానే మళ్ళీ ఆ నరకానికి తిరిగి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ నిన్ను చూసిన తర్వాత ప్రతి క్షణం నీలా ఉండాలని, నీతోనే ఉండాలని, లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలనిపిస్తుంది. హ్యాపీగా ఉంటే తప్పేంటి మనస? ఇక్కడ నీతో ఉన్న ఈ కొన్ని రోజులు హ్యాపీగానే ఉంటాను, కానీ ఈ హ్యాపీనెస్ని నాతో పాటు ఊరికి తీసుకెళ్ళలేను. ఇక నుంచి నన్ను నాలాగా ఉండనివ్వు చేయి. దయచేసి ఇంకెప్పుడు నన్ను కలవద్దు, ఇంకెప్పుడు నాకు కనిపించొద్దు. చదువుకోవడానికి ఇండియా నుంచి ఫారెన్కి పరిగెడుతుంటే నువ్వేంటి బాబు ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చావు? ఒక అమ్మాయి కోసం సార్. వాడితో జాగ్రత్త బాబు, పదేళ్ళ నుంచి ఇదే పనిలో ఉన్నాడు. వాడితో జాయిన్ అయిన వాళ్ళందరూ రిటైర్ కూడా అయిపోయారు. మా ఫోన్ అన్నతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఎళ్ళొచ్చుడి బెగ్గి నల్లోకల్ సలగాడు ఉత్సాహం ఓపిస్తుండు. ఈయన అయ్యా గిట్లనే కంటిన్యూ అయితే మొత్తానికి అవలగాలం అయిపోతాం. కానీ బొక్కలు పోటీ అలగలగ తుకులు తుకులు చేయాలి. మన పేరు చెప్తే సలగానికి సుదరాయించద్దు. ఎంత ఎదిగిపోయావన్నా ఎవరి గురించి ఆలోచన చేసేది లేదు. ఏ శరీరీ నా గురించి అస్సలు ఆలోచన. ఆ పూర్ణ అన్న కుదిలేండి, వాడిని నేను హ్యాండిల్ చేస్తా. రే కొడుకుల గుట్నాలు వల్ల కొట్టే మూడ్లు వచ్చినా నువ్వు నలిమిట్లా పరిచయం చేయకు. నీ టెంపో నాకు అర్థమైంది, కొంచెం ఆగు. టాస్ వేస్తా, టాస్ లో ఎవరు నెగితే ఆ పూర్ణ వాళ్ళు సొంతం. ఏ నలిమిట్లా నీ బొంగులో టాస్ ఏంద్రాబాయ్, నువ్వు బకాలతో కొడుకు. ఏ బండడు, నువ్వు బాగా రెచ్చిపోతున్నావు. సరే ఓపెన్ చేద్దాం, మీరు నేను కొట్టేసుకుందాం. ఎవరు విన్ అయితే పూర్ణ వాళ్ళ సొంతం. నీ అంత ఎమోషనల్ కాకపోయినా వాడిని నేను బాగానే హ్యాండిల్ చేయగలను కదా. ఎమోషన్ తొగడా నాన్న, అంత ఓవర్ యాక్షనే. నీకు తెలియంది ఏమున్నా, నువ్వైతే ఎగ్దం రిధంలో ఉన్నావు. గీ మ్యాటర్ నువ్వు హ్యాండిల్ చేసుడే కరెక్ట్. నమస్తే అన్న, ఉంటానా మంచిది? గేడు రూపాయికి తక్కువ షారానాకి ఎక్కువ ఐటమ్ కాడు. డూడ్స్ అన్న, రేపొద్దున ఆడు వందలేసి ఫ్రెష్గా నా మీద దిగారు కదా. ఊకోనా, పొద్దున ఎంట్రన్స్ టెస్ట్ ఉన్నది, మేము చదువుకోవాలి. అబ్బో గిల్ టిప్పర్లు వేసుకోరాని రా, రూమూవ్ అవ్వగానే ముందు ఈయనకి. థ్యాంక్స్ బాస్. నిన్న రాత్రి కొంచెం మంది ఎక్కువైంది, టైంకి నొచ్చుండకపోతే వాళ్ళు మమ్మల్ని కుమ్మేసేవాళ్ళు. ఈడేనా? వాళ్ళకి మాత్రం ఏం తెలుసు, వాళ్ళు నీకంటే ఎక్కువ తగ్గారు.
ఆయన డూడ్ ఒక అటాక్ అయిన తర్వాత కౌంటర్ అటాక్ ఉంటుందని తెలుసు కూడా నువ్వు రిలాక్స్ అయితే డూడ్. బాయ్స్ మీరన్నా అలర్ట్గా ఉండాలి కదా. పక్కన చేరిందే తాగడానికి కదా. అన్నని అటాక్ చేసింది ఎవరో తెలిసింది, ఇప్పుడు అలా తిట్టి తీస్తాం. ఇలాంటి చచ్చేడి లేచి చెడగొట్టండి. పూర్ణ ఎప్పుడెప్పుడు అటాక్ చేస్తాడని రైవల్స్ అంతా భయంతో ఉంటారు. పూర్ణ అటాక్ చేయకుండా కూల్గా వాళ్ళు భయాన్ని ఎంజాయ్ చేయాలి, కానీ మళ్ళీ అటాక్ ఏంటి రెగ్యులర్గా. వి షుడ్ ట్రై సంథింగ్ న్యూ డూడ్. కొత్తగా చేరావా? ఇంకా హాస్టల్లో అడ్మిషన్స్ ఓపెన్ చేయలేదు. పోయి నా రూమ్కి వచ్చేయి. చలో పద. ఎవడు వచ్చినా తలుపు తీయద్దు. అది ఎక్కడ తెచ్చింది? ఇదేంటిది? లంకను తిల్లి పెట్టుకుని ఎక్కడ ఖాళీ లేనట్టు ఇక్కడ గోల్డ్ తీసుకుంటూ కూర్చుంది. రమగడా అమ్మ వచ్చేసారు. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి వీరప్రతాప్, ఆఫీస్ కా? అవునండి. మా ఫ్రెండ్ జై. అహో మా వనరు వీరప్రతాప్. హాయ్ సార్. వీరప్రతాపే ఉందిలే బాబు, మామూలు ప్రతాపే. ఒకప్పుడు వీరప్రతాప్, వీళ్ళు వచ్చిన తర్వాత వేరే కట్ చేశాను. అదిగో నేమ్ ప్లేట్ మీద కూడా కట్ చేశాను. సర్లే సోదాబి టీ తీసిన బైక్ రా. బ్యాంక్ టైం అయింది బాబు, వెళ్తున్నాను. టీ నేను ఇస్తాను, మీరు వెళ్ళండి బావ గారు. ఏంటమ్మా? టీ నేను ఇస్తాను, మీరు వెళ్ళండి బావ గారు. టీ నువ్వు ఇస్తావు, కాఫీ నువ్వు ఇస్తావు, భోజనం నువ్వు పెడతావు, వాళ్ళు తినరు. నేను ఇస్తేనే తింటారు. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు లోపలికి, వెళ్ళు లోపలికి. మేము బెడ్రూమ్ లో పడుకుంటాం, నువ్వు వెళ్ళి హాల్లో పడుకో. ఎక్కడ పడితే అక్కడ తాగి పడి పడి నీకు బెడ్రూమ్ ఎందుకురా? ఆ బెడ్రూమ్ లో పడుకుంటాడు, మీరు ఇక్కడ చావండి. టీ తీసుకుంటా. థ్యాంక్స్ సార్. కాల్పీ అయినా టీ పెడతా. తన లగేజ్తో వచ్చాడు కదా, రెంట్ ఒక 5,000, మీల్స్ ఒక 2,000 ఎక్స్ట్రా అవుతుంది. ఎక్స్ట్రా ఎందుకు? అందరం కలిసి ఒకే రూమ్ లో ఉన్నాం కదా. ఫ్లైట్ లో వెళ్తున్నారు అనుకోండి, ఫ్లైట్ ఖాళీగా ఉంది కదా, కూర్చుంటారంటే ఊరుకుంటారండి, టికెట్ కొడతారు కదా. ఇది అంతే. రే ప్రతాప్ సార్, రేపు మన బర్త్డే, బ్యాంక్ నుంచి లక్ష ఎత్తుకొచ్చి పార్టీ చేసుకుందాం. అలాగే సార్, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బాబు. నువ్వు ఇక్కడే చేస్తావా? హ్యాపీ బర్త్డే పూర్ణ. పోనీ. సారీ, హీ పుష్డ్. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మీద పడ్డా ఓకేనా? ఇక్కడ. సారీ, హీ పుష్డ్. ఇట్స్ ఓకే. సూపర్. హాయ్. కాల్ దిక్కొస్తా. ఏంటి బాబు కొట్టడం? ఇక్కడ కూడా ప్రశాంతత లేకుండా. ఇంటి ఓనర్ ఉండి వాడికి మీరు భయపడతారేంటి సార్? ఏం చెప్పమంటారండి? బిగినింగ్ లో అలాగే ఉండేవాడిని, అదే ఇప్పుడు ఈ స్థితికి తీసుకొచ్చింది. ఏంటిది? సిగరెట్ పీక. ఇక్కడికి ఎలా వచ్చింది? పొద్దున్న కాల్చి పాడేశా. పొద్దున్నే కాల్చి పడేసావా? ఇది ఎవరు ఇల్లు అనుకుంటున్నావురా? ఎవరు ఇల్లు అనుకుంటున్నావురా? ఎస్బీఐ మేనేజర్ వీరప్రతాప్ ఇల్లురా? వీరప్రతాప్ అంటే ఏంటో తెలుసురా నీకు? వాడేంటో తెలుసురా నీకు? రే, ఇంకొకసారి సిగరెట్ పీక్ ఇక్కడ కనపడిందో వీరప్రతాప్ లోని వీరత్వం బయటకు వచ్చి మీరు ఇంటి బయటకు వెళ్తారు. పోనీ, అంతటితో ఆగానా? ఆగల. ఏంట్రా ఇది? బీర్ బాటిల్. బీర్ బాటిల్? చా, నేను పాలసేసా అనుకున్నాలే, చిన్నపిల్లలు పాలు తాగుతారు అది. రే, నిన్ను పొడుస్తా. వెళ్ళిపోయి. అంత మాట అన్నారా? దొరద బాబు, దొరద. బ్యాచులర్స్ బీరు తాగకపోతే నిమ్మకాయ రసం తాగుతారా బాబు? నెల నెల అద్దె కడుతున్నాడు కదా, నీకెందుకు తోలు? ఊరుకోవచ్చు కదా. అంతటి తాగలా, ఇంకా రచ్చిపోయా, మళ్ళీ చూడు. రే, అగాగు, టైం ఎంతైంది?
పదకొండున్నర ఎంత ధైర్యంగా చెప్తున్నారా? ఇదేమన్నా లాడ్జింగ్ అనుకున్నావా? నీ స్టోర్ చెప్పి రావడానికి వెళ్ళడానికి పోనీ ఓ పని చేయి. తలుపు తీసింది లోపల మా ఆవిడ మా మరదలు ఉన్నారు, లోపలికెళ్ళు. నేను ఇక్కడ కూర్చుంటాను. యూస్లెస్ ఫెలో. ఏయ్ ఎవడో ఏం మాట్లాడుతుంటే వెళ్ళిపోతావుంటి ఏంటా? ఆగమంటే ఆగకుండా వెళ్ళిపోతావుంటి? వాట్ ఈస్ టైం? నేను ఎవరు అనుకుంటున్నావు? వీర ప్రతాప్ ఎస్బీఐ మేనేజర్. అంతే బాబు, వాడు బ్రేక్ అయిపోయాడు, నేను బస్ట్ అయిపోయాను. అయినా బాబు వాడు ఏం చేసుకుంటే మనకెందుకు? అయినా అందరూ మళ్ళాగే 5:30 వచ్చేసి గబగబా స్నానం చేసి 7:30 వార్తలు చూసి పడుకుంటారా? వాడు టైము వాడు ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాడు, మధ్యలో నాకెందుకు? నేను ఈ బాధ పడలేనండి. టేక్ ఇట్ ఈజీ సార్, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటారు సార్? బర్త్డే బాయ్ తెల్లవ్వ, యు వాంట్ డాన్స్ విత్ హిమ్? గెట్ రెడీ. బర్త్డే అంటే ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది అనుకున్నాను, ఒక్కరు కూడా దగ్గర రావట్లేదు. డోట్ అన్నంటే అందరికి వచ్చా? ఫాలోయింగ్ అంటే అందరూ హ్యాపీగా దగ్గర రావాలి, కానీ ఇలా దూరంగా ఉండకూడదు డోట్. అయినా ఎప్పుడు ఈ గ్యాంగ్లు గొడవలేనా? వేరే గోల్ లేదా? ఈ ఏజ్ లో గ్యాంగ్లు గొడవలు కన్నా ఇంట్రెస్టింగ్ ఏముంటుంది? గర్ల్స్ try them, they are magic. Shall we dance? Sure, my lady. Let's dance. Come on. Come on. Chetak kota ante. Dance, be a man. నిన్న బ్రాండీలో వాట్కా కలుపుకొని తాగుతుంది బా. అచ్చా, అద్దరిపోయింది చికెన్ కూడా, అద్దరిపోయింది. హాయ్ గైస్. Hi, Mads. Hey. Hey, you're looking beautiful. Huh? Let's go for coffee. Coffee? Coffee? Yeah, sure. Please. Beautiful antnadu. Dude antnadu. Coffee antnadu. Unkokani chusukuntam better ra. Evandi Pratap garu. Gara. Last month rent balance undipoyindi. Enti babu idi? కోపం వస్తే నాలుగు మాట్లాడండి, నాలుగు పేకండి. ముందు పూర్ణ వేరు, ఇప్పుడు పూర్ణ వేరు. తీసుకోండి సార్. ఈ మార్పేదో, నేను ఇక్కడ ఉన్నప్పుడే వస్తే ఎంత బాగుండేది బాబు. ఏం జరిగిందండి? ఏం జరగలేదు బాబు, నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఎక్కడికి? అదే ఆ పల్నాడు ఏరియా, మాచర్ల మండలం, ఇరగవరం. అరే మా ఊరే? మీ ఊరా? ఎందుకు మీరు అక్కడ ఎక్కడ ఉన్నారు? అది మా బ్యాంక్ వాళ్ళ క్వార్టర్స్ ఉంటాయి కదా బాబు, అక్కడ ఉంటాను. బ్యాంక్ క్వార్టర్స్ లో ఉండడం ఏంటండి, మీరు మా ఇంట్లో ఉండాలి అంతే. చచ్చిన ఉండను, నాకేం అవసరం? వాళ్ళ ఇంట్లోనే ఉంటా. 1.5 lakh ఖర్చు పెట్టి ట్రాన్స్ఫర్ తెప్పించుకున్నాను. 1.5 lakh 3 రెట్లు వసూలు చేయకపోతే నేను వీరప్రతాప్నే కాదు. మీరు మా ఇంట్లోనే ఉంటున్నారు అంతే. అలాగే బాబు, నువ్వు మరింత గట్టిగా చెప్పి అమ్మ నొప్పించిన తర్వాత నేను వేరే చోట ఎందుకుంటాను? తప్పకుండా మీ ఇంట్లోనే ఉంటా. వెరీ గుడ్. Everything will be okay. Just take care. కొడుకులు
దేవగాడి మనుషుల పీకలు తెప్పుతున్నా. నిన్నిలా చేసి నీ కొడుకుని చంపిన సొల్లోళ్ళని చంపే వరకు ఈ గుంట ఇలాగే ఉంటుందన్నా. నెల రోజులు రా హాలిడేస్. నువ్వేంటి ఇటలీ వెళ్ళొస్తావు? 1 మంత్కి ఇటలీ వెళ్తాం. మొగుల్తూరు, నెల్లూరు, ఏలూరు, గుంటూరు, టంగుటూరు లాంటి ఊళ్ళు తిరిగి వచ్చేస్తా. పోను మా ఊరు వచ్చాయి. రమ్మంటమే ఆలస్యం. సద్దేస్తాడంటరా వీడు? ఏదో ఉందిరా. మిర్చి 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 లాంటి కుర్రాడే. రాము లగేజ్ తీసురా. డూడ్, నువ్వు వస్తున్నావని కోడ్నో మ్యాక్నో వేసేసినట్టున్నారు డూడ్. దారా బాగున్నావు నాన్న? పరిస్థితులు ఎంత బాగలేదు. ఒక్కడివే రావటం పోవటం చేయి మాకు. సరే నాన్న, నా ఫ్రెండ్ చేయి నాన్న. నైస్ టు మీట్ యు సార్. అంటే ఫారిన్లో ఉంటాడు, లోపలికి వెళ్దాం పద. హాయ్ అమ్మా. ఏరా, ఇప్పుడు గుర్తొచ్చిందా ఇల్లు? ఎప్పుడు చదువు అయితే ఎట్టా? జయ్యని నా ఫ్రెండ్. హాయ్ అండి. ఇలా నిండు తెలుగుదనం చూసి ఎన్ని రోజులైందో అండి. అబ్బాయిని రూమ్లోకి తీసుకుపో, సంగటి అయినాక తినడానికి పిలుస్తాను. సరే అమ్మా. ఏం పిన్ని, బాగున్నావా? ఇదేనా రావడం పూర్ణ? అవును, మా పిన్ని. పిన్ని? ఇది చాలా అన్యాయం అండి. కొంచెం ఏజ్ పెంచాలి మీరు, లేకపోతే చాలా కష్టం. మా పెద్ద బాబాయ్. హలో సార్. అన్నయ్య. మానసా, నువ్వెప్పుడు వచ్చావే? నేను వచ్చి 1 వీక్ అయింది. ఈ డ్రెస్ ఏంటి, ఈ స్టైల్ ఏంటి? మై ఫ్రెండ్ జై, నా సిస్టర్ మానస, పెద్దబాబాయ్ కూతురు. హాయ్. వచ్చా? నేను ఇలా మారడానికి కారణం వీడే. బాబాయ్, నా ఫ్రెండ్ జై అని. హాయ్. ఊరిది ఊరోళతున్నట్టుండు.
సారీ డూడ్. రై లరా, మా ఉమా బాబాతో కొంచెం జాగ్రత్తగా ఉండు సరేనా, పద. వెళ్ళమంటే నా నుంచి దూరంగా వెళ్ళావనుకొని చాలా బాధపడ్డాను, కానీ ఇంత దగ్గరగా వస్తావు అనుకోలేదు. ప్రతి ఒక్కరికి ఒకే ఒక లైఫ్ ఉంటుంది మనస, తర్వాత ఇంకో లైఫ్ ఉంటుందంటే నేను నమ్మను. ఉన్న ఒక దాంట్లో కూడా హ్యాపీగా లేకపోతే కరెక్ట్ కాదు. ఐ వాంట్ టు సీ యూ హ్యాపీ. నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉంటే చాలా బాగుంటుంది. మా అన్నయ్యని మార్చినంత తేలిక కాదు ఇంటిని మార్చడం. మనుషులే కదా, మనుషులు మారుతారు మనసా. లెట్స్ ట్రై. పొద్దున్న మిచ్చి అడిగేలా సుంటే అదే రోజు కడ మా చేసి ఎత్తుకుపోయారంటన్నా. ఇక్కడి నుంచి ఆ ఉమాగాడి ప్రతి కదలిక నాకు తెలియాలి. ఈసారి పోలే రమ్మకు వాడి తలని బలి బాలరా. నమస్తే. నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. ఏం ప్రతాపం, చీకటి పడేదాకా ఏం చేస్తున్నావే? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంక్లో కొంచెం అర్జెంట్ పనుండి లేట్ అయింది సార్. అయినా మీ అభిమానానికి థ్యాంక్స్ సార్. అభిమానం కాదు, ఈ ఇంటోడు అని పక్కూరుడికి తెలిసిందనుకో ఎంటబడి నరికేస్తారు. మంచి మంచి కట్టుబాట్లు సార్. నమస్కారం అమ్మా. పోయి గుడ్లు మార్చుకురా, లోన భూవేద్దో గాని. నా తల్లి. ఓకే బాయ్. డూడ్, మంచి టైం చూసుకుని నువ్వే అలాగే నా లవ్ మీటర్ మా ఇంట్లో చెప్పాలి ప్లీజ్. ఇప్పుడే కదా లవ్లో పడ్డావు, కొన్ని రోజులు ఎంజాయ్ చేయడు. ఓకే. నమస్తే బాబు. సార్ బాగున్నారా? ఇంట్లో బాగా సెట్ అయినట్టున్నారు. బాగా సెట్ అయ్యానండి. వీరప్రతాప్ గారికి మన ఇల్లు చాలా బాగా నచ్చి ఇక్కడే 1 ఇయర్ పాటు ఉండిపోతా అని చెప్పారంట. కుమ్మేంటి సార్ మీకెందుకు? ఓకే ఒక్క నిమిషం. హాయ్ డార్లింగ్. డార్లింగ్. హలో ప్రతాప్ గారు, ఎలా ఉంది ఇక్కడ? ఎలా ఉంటామేంటి బాబు, 150,000 ఇచ్చి నరకానికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టుంది. అదేంటి సార్? అదేంటంటారంటే, ఊరంటే పొద్దునే లేవగానే కోడికోతలు, కళ్ళాపి జల్లటాలు, గడ్డ పెరుగు ఎక్స్పెక్ట్ చేసి 1 ఇయర్ ఇక్కడే ఉంటానని ప్రామిస్ చేశాను బాబు. అవేమీ లేవే ఇక్కడ. అవేమీ లేకపోగా కత్తులు కటార్లు, కండలు తిరిగిన దున్నపోతులు, నరుకుతా చంపుతానే శబ్దాలు వినపడుతున్నాయి బాబు. నాకు మా ఇల్లు గుర్తొస్తుంది, నేను ఇక్కడ ఉండలేను బాబు, హోమ్ సిక్. నచ్చకపోతే ఎందుకు సార్ ఉండడం, వెళ్ళిపోవచ్చు కదా. అది జరిగింది బాబు. ఒకసారి ఇక్కడ నచ్చక బ్యాంక్ క్వార్టర్స్కి వెళ్ళాను. చొక్కా పట్టుకుని టపీ 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 మీద 4 పీకి ఇక్కడికి తీసుకొచ్చారు. అదేంటండి అలా పీకుతారని అడిగితే ప్రేమన్నారు బాబు. ఇళ్ళ ప్రేమ తగలయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. ఏంద్రా? మా అమ్మాయి పద్మయ్య, ఇంటర్మీడియట్ జిల్లాలో ఫస్ట్ వచ్చిందయ్యా. పై చదువులు కూడా చదువుతానంటుందయ్యా. కొత్తగా పెట్టిన కాలేజీలో సీట్ అడిగితే డబ్బులు అడుగుతున్నారయ్యా. మీరు మాట చెప్తే చదివించద్దా అని చెప్పానా? వినర్రా. ఏ మీలాగా పనిచేసుకుంటే తప్ప భూమి మీద నిలబడి తాహతైందో తెలుసుకో. ఇవాళ చదువు, రేపు చదువుకు తగ్గ సంబంధాలు. చదివిన చాలు, రేపటి నుంచి మీ అమ్మతో పాటు పనిలోకి వచ్చాయి. ఓ మీ ఇంట్లో అంత విచిత్రంగా ఉన్నారు, ఒక్కళ్ళు ప్రేమగా సాఫ్ట్గా మాట్లాడరా. ఇంకేంట్రా చూస్తున్నారు? ఏంటి నన్ను మార్చినట్టుగానే వాళ్ళని కూడా మారుద్దాం అనుకుంటున్నావా? నాకైతే గొడవలు గ్యాంగ్లు వదిలేయడానికి గర్ల్స్ అన్నావు, కానీ వాళ్ళు మారడానికి ఏముండవు. దా ఉంది లైఫ్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ డూడ్. ఏంట్రా ఫాతిమా వచ్చింది? డబ్బులేమన్నా కావాలేమో అన్నా. ఏంటి ఇలా వచ్చావు, బాగున్నావా? వద్దు వద్దు, నీ ఎంత మొత్తుకున్నా నా మొగుడు జీవితాంతం వీళ్ళలాగే మిమ్మల్ని ఇంటిని ఈ గొడవల్ని నమ్ముకొని బతికాడు. ఆ గొడవల్లోనే పోయాడు. ఆడు పోయాడని మిమ్మల్ని సాయం అడగడానికి కూడా రాలేదు. నాకుంది ఒకే ఒక్క బిడ్డయ్యా, పట్టుమని 16 ఏళ్ళు కూడా లేవు వాడికి. వాడు కూడా మీకాడే చేరి వాళ్ళ అయ్యని చంపినోళ్ళని చంపుతానని పిచ్చి పిచ్చి కూతలు కోస్తున్నాడయ్యా. నా మాట అంటే భయం లేదయ్యా వాడికి. మీరైనా వాడికి భయం చెప్పి మీ కాడి నుంచి పంపించేసేయండి అయ్యా. వాడు మగాడే,
మగాడి కడుపున మగాడే పుట్టాడు, వాడీడే ఉంటాడు, నువ్వెళ్ళు. వాడు కూడా పోతే మీ కాడ పని చేయడానికి మగాడిని ఇవ్వడమే నా పని అయితే, ఇంకో మగాడిని ఇవ్వడానికి నాకు మగడు కూడా లేడు. వాడీడే పని చేస్తాడు, వాడయ్యని చెప్పిన వాళ్ళని తెగ నరుకుతాడు. అడ్డొస్తే నా కాడ పని చేసినోడి పెళ్ళాంని కూడా చూడను, గుమ్మానికి వేలాడిస్తా. పూర్ణా, పూర్ణా అమ్మా, అన్నయ్య ఎక్కడ? ఇందాకెక్కడో ఫోన్ లో మాట్లాడుతూ తిరుగుతున్నాడండి. ఆయన్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నా, ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూనే ఉంటాడు. జయన్నయ్య ఎక్కడ? ఇక్కడ మొగోళ్ళే ఆడోళ్ళని కొడతారనుకున్నాను, ఆడోళ్ళు కూడా మొగోళ్ళని కొడతారా? కొట్టడం ఏంటి, చంపేయాలి. జయన్నయ్య ఏంటి, అన్నయ్య నీకు చెప్పానా? అంటే అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కదమ్మా అని రాజ్యాంగంలో రాసుందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్ గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను. దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా? ఇలా అయితే ఆ అమ్మాయికేంటి, రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్య అవ్వు. బాబు, ఈ ఊళ్ళో మనం ఉండలేమయ్యా, ఆడవాళ్ళు మగవాళ్ళని పెట్టుకొని కొట్టేస్తున్నారయ్యా. చిచ్చి, వీడికి ఏం మందు పెట్టి మార్చేసావు గాని, కొంపలో ఉన్న వాళ్ళందరికి మందు పెట్టి మార్చేసేవి బాబు, నీకు పుణ్యం ఉంటది. అదంత ఈజీగా సార్, వీడికంటే మీ మరదలు నెరేసా మొత్తం ఫ్యామిలీకి. ఏమేరా నా మరదలు నెరేసావా? ఎరేయటానికి అది ఏమన్నా ఎండుచేపా ఉల్లిపాయా? కా సార్, ఆడు మీ మరదలు లవ్ లో ఉన్నారు. వీడు మా మరదలు లవ్? అంతే సార్. ఆహా, ఏం కులుకుతున్నావురా, నీ కూలుకు తగలయ్యా. వీడు నా మరదల్ని లవ్ చేస్తున్నాడని తెలిస్తే వీడు నన్ను వేసేరు కదా. నేను ఎందుకున్నాను సార్? అంతే కదా, నువ్వు ఉన్నావునే ధైర్యంతోనే బతుకుతున్నాను బాబు. హోమ్సిక్ హోమ్సిక్. అమ్మా అమ్మా, ఇందాక పొలంలో పాతిమ పురుగుల మంది తాగేసిందంట, హాస్పిటల్ తీసుకెళ్లారంటమ్మా. దాన్ని కొడుకు మీద ఆసదులుకోమని ఎన్నో సార్లు చెప్పాను, వినలేదు. దాని కర్మ అమ్మా. హాస్పిటల్కి వెళ్దాం పద. అన్నా, ఆ ఊళ్ళో వాళ్ళని చంపడానికి వెళ్ళినప్పుడు ఈసారి నేను కూడా వస్తానన్నా. రా. ఎక్కడికి? వాడు రాడు. అలమ్మ పురుగుల మందు తాగి హాస్పిటల్లో ఉంది. అన్న, మా అమ్మకి ఏం కాలేదుగా, బతికే ఉందిగా. చచ్చిపోయిన నాన్న కోసం కాదు, బతుకున్న నీ కోసం బతుకుతాను, ఒక్క మాట చెప్పు. నవ్వుతూ ప్రాణాలతో లేచొస్తుంది. అమ్మా అమ్మా, నన్ను వదిలేసి చచ్చిపోతావా అమ్మా? వద్దు అమ్మా, నేను ఇక్కడి నుంచి నువ్వు చెప్పినట్టే వింటానమ్మా. ఆ ఇంటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళనమ్మా, నన్ను నమ్మమ్మా. అన్నా అన్నా, నువ్వైనా చెప్పన్నా, మా అమ్మతోనే ఉండి చదువుకుంటానని చెప్పన్నా. ఇక్కడి నుంచి తనను నువ్వు చెప్పినట్టే వింటాడమ్మా. ఎటైనా వెళ్ళిపోయి తను చదివించుకుంటూ సంతోషంగా బతకండి. ఇది నేను చేసే సాయం కాదు, ఆ ఇంటి పెద్ద ఆయన మీకు ఇమ్మన్నారు. నేను చూసి చాలా రోజులు అయిపోయింది బిల్డింగ్, ఎప్పుడు చూద్దామా అని ఉంది.
ఏం లేదు బాబు, మా ఇంటి మొత్తానికి ఉంది ఒకే ఒక సెల్ ఫోను. 2 రోజుల నుంచి హోమ్సిక్తో మా ఆవిడతో మాట్లాడదాం అనుకుంటే 2 డేస్ నుంచి ఎంగేజ్ మీద ఎంగేజ్ బాబు. అసలు ఏం మాట్లాడతాడు బాబు వీడు మా మరదలతోటి? ఏదో లోలో ఉన్నాడు సార్, మాట్లాడేవండి. మీరు వెళ్ళి ఫోన్ అడగండి ఇచ్చేసాడు. ఏం లేదు బాబు, హోమ్సిక్ వల్ల బాబు. నీ చేతిలో నా దిండుని నేనయ్యి నిన్ను గట్టిగా వాటేసుకోవాలనిపిస్తుంది. వాళ్ళు ఏంటి? ఒక నిమిషం డాలి. నేను మా ఆవిడతో మాట్లాడుకుని చాలా రోజులైంది, హోమ్సిక్తో ఉన్నాను, ఒకసారి మాట్లాడుకోవచ్చా? ఒక నిమిషం. మీరంతా ఎలా ఉన్నారని అన్నీ అడుగుతున్నాడు. ఆయనకే బ్రహ్మాండంగా ఉన్నాడు. బాగున్నారంట. గన కావాలా? సరే, నువ్వు చెప్పావుగా. నువ్వు చెప్పు డాలి. బాగున్నారని చెప్పావు కదా. అన్నయ్య కూడా అడిగాని చెప్పమన్నాడు. చెప్పాను. ఓకే, నేను ఇంకా మాట్లాడక్కర్లేదుగా. మీరు మాట్లాడుకుంటారు. అయ్యా అయ్యా, ఏంటి? రాళ్లతో కట్టిన ఇంట్లో రాళ్లు మాత్రమే ఉంటాయనుకున్నానయ్యా. మనసున్న మనుషులు కూడా ఉన్నారని తెలియలేదయ్యా. నా మొగుడిని పొట్టన పెట్టుకున్న ఇల్లు చల్లగా ఉండకూడదని తప్పుగా ఆలోచించాను. మా కుటుంబానికి అండగా నిలబడ్డ మిమ్మల్ని చూస్తుంటే మా ఆయువు కూడా పోసుకొని మీరే బతకాలయ్యా. వీడి జీవితం నిలబడాలని సాయం చేశారయ్యా. వీడిని మళ్ళీ మనిషిని చేసి మీ ముందు నిలబడతాను. ఈ ప్రాణం మీదయ్యా. ఎక్కడికెళ్ళినా మిమ్మల్నే తలుచుకుంటూ ఈ ఇల్లే దైవం అనుకుని బతుకుతామయ్యా. చచ్చిపోయిన అయ్య కోసమే బతుకుదాం అనుకున్నాను, కానీ జన్మనిచ్చిన అమ్మే పోతే ఈ జన్మ ఎందుకన్నా? ఊహెరిగినప్పటి నుంచి ఈ ఇంటి గురించి కానీ ఈ ఇంట్లో మనుషుల గురించి కానీ గొప్పగా మాట్లాడటం ఈరోజే చూశాను. దీనికి కారణం నువ్వే అని నాకు తెలిసింది. వాళ్ళకి సాయం నువ్వు చేసి మా పేరెందుకు చెప్పావు? వాళ్ళు మీ మనుషులు సార్, మిమ్మల్ని మీ ఇంటిని నమ్ముకుని బతుకుతున్నారు. ముక్కుమోహం తెలియని నాలంటోడు సాయం చేస్తే జాలిపడి 2 నోట్ల కట్టలు దానం చేశారనుకుని తీసుకోరు సార్. అదే మీరు చేస్తే నమ్ముకున్న వాళ్ళు ప్రేమతో అండగా ఉన్నారనుకుంటారు సార్. ఈ ఊరు జనం ఏమైనా కష్టం వస్తే మీ ఇంటి గడప ఎందుకు తొక్కుతారు తెలుసా సార్? ఇది పెద్దలేని కాదు, ఈ ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడని. పెద్దరికం అంటే 10 మందిని శాసించే అధికారం కాదు సార్, 10 మందికి అండగా నిలబడే ఆనందం. మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళదే. ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది జయ్, కొత్తగా ఉంది. నిన్నొకటి ఓపెన్గా అడుగుతాను, ఫ్రాంక్గా చెప్పాలి. అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు? ఈ ఊరిని ఊరందాలని చూడడానికి వచ్చాను. సరే, ఊరు చూపిస్తాను పద, అక్కడ చూద్దు కాని అందాలు. పల్లెటూరు రావటం ఇదే ఫస్ట్ టైం అయింటుంది కదా? వావ్, సూపర్బ్ లొకేషన్. కన్ను అర్పకుండా ఈ అందాలను చూడగలిగితే ఎంత బాగుంటుంది. ఇటు చూడు ఎంత వయ్యారంగా ఊగుతోందో. ఆహా.
వరిపైరు. వరిపైరు నేను ఇంకా ఏదో ఆ మధ్యలో ఉన్న ఏరియా చూడు, చెక్కినట్టుగా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. నేను అనేది ఆ మధ్యలో ఉన్న గట్టుని. ఈ ఎర్ర నెల చూడు ఎంత అందంగా విశాలంగా ఉందో. దీన్ని ఏదైనా చేస్తే ఇంకా అందంగా ఉంటుంది. అంటే పంట పండిస్తే ఇంకా బాగుంటుందని. ఓపిగ్గా ఇష్టంగా చూడాలే కానీ ఇంకా చాలా అందాలున్నాయి. చూస్తావుగా. ఫాలోఅప్ చేస్తే ఇంత అవుట్ స్టాండింగ్ ఎందుకుంటుంది? చూస్తాను సార్. రాజీ గారు ఏంటి సార్ ఇలా వచ్చారు? కబురు పెడితే నేనే వచ్చేవాడిగా. మా పాలేరు బిడ్డ, తాహతకు మించి చదవద్దని ఎన్నోసార్లు చెప్పాను. నా మాట లెక్క చేయకుండా చదివింది, జిల్లా ఫస్ట్ వచ్చింది. మీ కాడ పై చదువులు చదివితే జీవితంలో చాలా పైకి వస్తుంది, మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఫ్రీ సీట్స్ అన్నీ అయిపోయాయి సార్, పేమెంట్ సీట్సే ఉన్నాయి. డబ్బా నేను కట్టలేక కాదు, కడితే నేను ఒక్కడే మంచోడిని అవుతాను. కానీ నువ్వు కూడా మంచోడివి కావాలిగా. ఇచ్చేయి సార్. ఇలా ఇచ్చుకుంటూ పోతే బిజినెస్ రన్ చేయలేము సార్. బడితో వ్యాపారమా? సారా దుకాణం పెట్టుకో, బాగుంటుంది. రేపటి నుంచి పళ్ళోకి వస్తుంది. దీన్ని చూసి ఈ ఊళ్ళో చాలా మంది చదువుకోవాలనుకుంటారు. వాళ్ల కోసం నేను మళ్ళీ ఈ గడప తొక్కకూడదు. చూడు, బాగా చదువుకుని ఈయనలా అవ్వాలి. మాన్సకు సంబంధం చూశాను, కుర్రోడిది జమ్మల మడుగు, దాన్ని చూడ్డానికి రేపు వస్తున్నాడు. పెళ్లి చూపులేంటి పిచ్చా మీకు? పెళ్ళంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు, నువ్వేంటే గోల చేస్తున్నావు? ఎవరినడి చూశారు? నేను కనీసం వాడిని చూడు కూడా చూడు. అసలు నాతో ఒక మాట అనే చెప్పాలి కదా. నాకు కూడా తెలియదే, ఉన్నట్టుండి హడావుడిగా చూశాడు మీ బాబాయ్. మా బాబాయ్ నాకేదో సంబంధం చూసారట. తెలుసు. ఏంటి జయ్, ఇది ఏదో ఒకటి చెయ్యి. పెళ్లి చూపులే కదా, పెళ్లి కాదుగా. వన్ డే పెళ్లి చూపుల పేరుతో టైంపాస్ చేయి, తర్వాత నేను చూసుకుంటాను. కూల్. హలో, రండి కూర్చోండి. మా చిన్ననే నీ కాబోయే మావగారు. వీరశివుడు పేరు వినే ఉంటారు. జమ్మల మడుగులో ఒంటి చేత్తు ఆరుగురిని నరికాను.
ఏం ప్రతాపం, ఎక్కడికి బయలుదేరావు? ప్రతాపం కాదు సార్, ప్రతాప్, బ్యాంక్ బయలుదేరాను. మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది దా. ఈయన వీరశివుడు, మన అమ్మాయిని చూడటానికి వచ్చాడు. నమస్కారం అండి. ఫ్రెండ్స్తో వచ్చారండి? అమ్మా నాన్న రాలేదా? అందరం కలిసి ఉంటే పగవాళ్ళు లేచడానికి చూస్తారు, అందుకే కలిసిరాం. ఓ, మంచి స్కీమే. అమ్మాయి ఇంకా రెడీ అవుతుందా? చాలే రమ్మనండి, ఒకే చోట ఎక్కువసేపు ఉంటే నాకు ప్రమాదం ఉంటుంది. అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత్తో కాఫీ ఏమన్నా ఇస్తావా? కాఫీ అంటే ఇవ్వు. పల్నాటి పౌరుషం కనబడుతుంది, మళ్ళీ నచ్చినా నువ్వు నాకు. ఏం చదువుకున్నావు? పదైనా పాస్ అయినావా? ఫారిన్ లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? ఏ ఊరు నుంచి వస్తున్నారు? జమ్మలమడుగు. ఎన్ని సుమల్లో వచ్చారు? 2. ఓహో, రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. అమ్మాయి నాకు నచ్చినదే. అమ్మా నాయనతో మాట్లాడి లగ్గాలు పెట్టుకోండి. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. వస్తావు. నచ్చానంట నచ్చాను. ఆ ఎద్దు మొహానికి నచ్చడం కూడానా? అసలు వాణ్ణి పెళ్లి కొడుకుగా ఎలా అనుకున్నారమ్మా? చదువుకుంటాను అంటే అందరినీ ఒప్పించగలిగాను, కానీ నీకు నచ్చిన వాణ్ణి తీసుకొచ్చి చేయమని అధికారం నాకు లేదమ్మా. అబ్బాయి బాగున్నాడు కదూ, ఒడ్డు పొడుగున్నాడు, కోరమేసి ఉంది. బాగుంటే నువ్వే చేసుకో. ఈ వయసులో ఈవిడ పెళ్లి చేసుకుంటే బాగుండదేమోనమ్మా. హలో 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 హలో, అబ్బాయి నచ్చడా? నువ్వైనా చెప్పు బాబు, అబ్బాయికి ఏం తక్కువ? అన్నీ ఎక్కువే, కాకపోతే పేరే వాళ్ళదు. పేరా? వీరశివుడు ఏంటండి వైల్డ్గా, ఏ సామశివుడో సదశివుడు అయినా పర్లేదు, కానీ పేరుకు తగ్గట్టే సుమోలో దిగాడు, వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, కళ్ళకు కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఓకే, నో ప్రాబ్లం, ఒప్పుకుంటాం. కానీ పక్కనే కాపలాగా ఉన్న పందులను చూస్తుంటే బాబుకి శత్రుల ఫలం గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం బాబు బ్యాచిలర్ కాబట్టి రౌండ్ ది క్లాక్ ఆ పందులు ఉంటాయి, రేపు పెళ్ళైన తర్వాత తిని ఉంటుంది. శత్రులు మంచి టైం చూసి బాబుని వేసనుకోండి, ఏంటి పరిస్థితి? పోతాడు. పోయినా పర్లేదండి, పోయినా పర్లేదు. వారం రోజులు లేట్స్ మన అమ్మకి రాసి పెట్టిందని వదిలేస్తాం. కాళ్ళు చేతులు పోయి ప్రాణాలతో ఉంటేనే ప్రాబ్లం. మీలాగే మీ అమ్మాయి కూడా వాడిన కుర్చీలో కూర్చోబెట్టి లైఫ్ లాంగ్ సేవలు చేస్తూ బతకాలి. అంతకు మించి బాబుకి పేరు పెట్టడానికి కూడా ఏం లేదు. ఏమి 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 లేదు. వచ్చే నెలలో ముహూర్తాలు బాగున్నాయంట, పంతులు గారు కబురు పెట్టమన్నాడు. మానసికి సంబంధం చేయడం నాకు ఇష్టం లేదండి. చదువుకున్న పిల్ల కదండి, ఇలాంటి రోడ్డుతో ఇమ్మడలేదు. బాగా చదువుకున్న సంబంధం కాకపోయినా వ్యవసాయం చేసుకునే సంబంధమైనా పర్వాలేదు, కానీ కాపలాగా ఇలా మందిని వెంటేసుకునేవాడు మాత్రం వద్దండి. తను మీ బిడ్డమ్మా, మీకిష్టం లేని సంబంధం ఏది ఖాయం చేయను. మంచి సంబంధమే చూద్దాం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? ఎవరికి చెప్పకండి, ఆ అమ్మాయి నాకు అబ్రాడ్లోనే తెలుసు. అమ్మాయి కోసం వచ్చావా? ఏదో అలాంటిదే సార్. ఆ అమ్మాయి కోసం వాళ్ళ అన్నయ్యతో ఫ్రెండ్షిప్ చేసి ఇంట్లోకి వచ్చావా? బాగా చేశారు సార్. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఆఖరికి కాళ్ళు చేతులు లేనివాడిని కూడా వదిలిపెట్టడలా. అబ్బా, ఏం వాడకమయ్యా. అబ్బో, బాగా వాడుతున్నావు కదా, నన్ను కూడా కావాలంటే వాడుకో. ఆల్రెడీ వాడేసింది సార్. నన్ను కూడా వాడేవా? అబ్బో.
వాడుతున్నాడు రా, బాగా వాడుతున్నాడు. నీకు తెలియటంలా పిచ్చేదవల్లారా. ఇట్స్ ఓకే. ఆరడుగులందగ్గాడు నను పాపిగలన్నాడు, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నను బేబీ డాల్ అన్నాడు. రే, దాని సంగతి చూడండి రా. సరేనా. నమస్కారం అయ్యా. ఊళ్ళోకేనా? అవునయ్యా. వచ్చేసారా కొడుకు? వెళ్ళో. అయిపోయావరా?
ఏంటి ఇక్కడ? సిటీ కటింగ్ ఎలా వస్తుందా? జస్ట్ మిస్ డూడ్, దొరికితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు నెక్స్ట్ అటాక్ మందే కదా. వాళ్ళలో ఒక్కడు కూడా బతకడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది డూడ్. మీరు ఎప్పుడెప్పుడు అటాక్ చేస్తారని వాళ్ళు భయంతో ఉంటారు కాబట్టి, ఒక 50-60 ఏళ్ళు మనం అటాక్ చేయకుండా ఉంటే వాళ్ళు అదే భయంతో బతుకుతారు కదా. ఎలా ఉంది ఐడియా? సూపర్ కదా. ఇదాగదా, ఈ తిరగలు తిరగతానే ఉంటుందా? మనం ఆపితేనే ఆగుతుంది. తినడం పొలంలో తిరిగే మోటార్ కూడా గంట సేపు ఆడితే కాసేపు రెస్ట్ ఇస్తారండి. మిమ్మల్ని మాత్రం 365 డేస్ వంట రూమ్ లో పడేసి నాన్ స్టాప్ గా ఆడించాడు, నాకు సుతరాము నచ్చలేదండి. రెస్టా? ఈ ఇంట్లో ఉన్న మందిని చూసావుగా, ఈ తమ్మని మేపాలంటే కుంభాలు కుంభాలు వండాలి. అందుకనే లైఫ్ అంతా ఈ 4 గోళ్లే మీ కేర్ ఆఫ్ అడ్రస్ చేసుకుంటారా? అరే పొద్దున్న లేవగానే టిఫిన్, టిఫిన్ తింటూనే మధ్యాహ్నం భోజనానికి ఏం చేయాలా అని కాసేపు వచ్చింది. ఓకే మధ్యాహ్నం మంచి భోజనం రెడీ అవుద్ది. తినగానే 4 గంటలకు బజ్జీలు వేద్దామా పకోడీలు వేద్దామని డిస్కషన్. అది అవగానే నైట్ మంచి భోజనం ప్రిపరేషన్స్. మళ్ళీ పొద్దున్న లెగ్గానే టిఫిన్, దానికి తజ్జన భజ్జనలు. ఏంటండి లైఫ్? ఓ 10 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే కూరగాయలు ఉప్మా పులిహోర తప్ప ఏమీ కనపడదు. అంతకంటే ఏం చేయగలం? ఒక 1 వారం రోజులు ఈ వంటగదికి తాళం వేయాలి. మస్తానగడ్ హోటల్ నుంచి క్యారెట్ తెచ్చుకోవాలనేగా మీ ఐడియా? అలా అర్థమైందా నీకు? ఓ 1 వారం రోజులు వంటగది మర్చిపోయి బయటికి వెళ్ళి హాలిడే ఎంజాయ్ చేద్దామండి, అది నేను చెప్పేది. బయటిక చంద్రమండలం కా అన్నట్టు అడిగారేంటండి? ఎప్పుడో పెళ్ళైన కొత్తలో తిరుపతి యాత్రలు కనిపోయాం బాబు, అంతే. నేనైతే 1990లో ప్రేమ పావురాల సినిమాకి వెళ్ళాను బాబు, అంతే. అబ్బో జిల్లా దాడితే ఫారెన్ వెళ్ళినట్టు ఉంటుందేమో. వెళ్దామమ్మా పెద్దమ్మా, పెద్దమ్మా ప్లీజ్, పెద్దమ్మా వెళ్దాం పెద్దమ్మా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే సరే సరే, వెళ్ళి మీ పెదనాన్ని బాబాయ్ని అడుగు పో. ఓకే. ప్రతాప్ గారు, జయబాబు గారు మమ్మల్ని అందరినీ 1 రోజులు బయట తీసుకెళ్తున్నారు, మేము కూడా అందరు కానీ. మీకు తెలియదే పిచ్చ మొహాలారా, మిమ్మల్ని అందరినీ వాడేస్తున్నాడు. ఇరవై ఏళ్ళుగా ఇలా కూర్చుని కూర్చుని చాలా మిస్ అయి ఉంటారు. సరదాగా ఇలా బయటికి వెళ్ళి ప్రపంచాన్ని చూసి వద్దాం సార్. కాపు కాసి పథకం ప్రకారం చేశారన్నా, వేసేద్దామని చూశారు నా కొడుకులు. బాబాయ్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండి అందరికి బోర్ కొడుతోంది, అందరం కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్దాం బాబాయ్, వెళ్దాం బాబాయ్ ప్లీజ్. బయటికి కాదు, పైకి పోతాం. ఎవరైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే అందరినీ పాతి పెడతా. బొమ్మని చెప్పానుగా. ఇదే ఊపులో మొత్తాన్ని వేసేయాలరా, శత్రు శేషం లేకుండా వేసేయాలి. దేవుడి దర్శనం కోసం శ్రీశైలం వెళ్తున్నాం, తిరిగి రాగానే తమ్ముడా పని పూర్తి చేస్తాడు. శ్రీశైలం బయలుదేరిన దేవగాడి కుటుంబం మొత్తం చచ్చిపోవాలి. బీహార్ నుంచి వచ్చిన బ్యాచ్ వాళ్ళు వెళ్లే రూట్లో 3 చోట్ల కాపు కాశారన్నా.
చంటి పిల్లలు ఆడోళ్ళని చూసి జాలి పడకుండా మొత్తాన్ని ఒక్క నలుసు కూడా మిగలకుండా నరకాలి. మొదటి చోటు నుంచే తప్పించుకోలేరన్నా, ఇంకో 10 నిమిషాల్లో వాళ్ళ చావు కేకలు వినపడతాయి. అక్కడ మిస్ అయినట్టున్నారన్న, మాకు చిక్కారు. 2 నిమిషాల్లో వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
చేయడం చెప్పారు కదరా. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియట్లేదన్నా. భగవంతుడి దయవల్ల అందరం క్షేమంగా బయటపడ్డాం. కాదు, అది వాడి దయ. ఆ రాక్షసుల నుంచి మనల్ని జైతప్ప ఎవ్వడు కాపాడలేడు. కాని మన కోసం వాడు ఈ దగ్గరలోనే, ఈ చుట్టుపక్కలే ఎక్కడో బతుకుతున్నాడన్న అనుమానం అన్నయ్య. మానస ఇంత సంతోషంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు బావగారు. ఆ సంతోషానికి కారణం జై. అదెప్పుడు ఇలాగే ఉండాలంటే జైకిచ్చి పెళ్లి చేయడమే కరెక్ట్ అండి. ఆ అబ్బాయి మన ఇంటికి వచ్చాక మన ఇంటికే చాలా సందడి వచ్చిందండి. మన మానసిని ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తే. అవునా, మన మానసికి జై కంటే మంచోడిని తీసుకురాలాం. నువ్వెవరో నాకు తెలియదు జై. హ్యాపీగా లేను అని ఒక్క మాట చెప్పగానే ఇక్కడ దాకా వచ్చి యు మేడ్ మై లైఫ్. ఐ లవ్ యు జై. నిన్ను హ్యాపీగా చూడాలనుకున్నాను మనస, కానీ నీతో పాటు ఇక్కడ చాలా మందిని హ్యాపీగా చూడాలనుకుంటున్నాను. అసలు నేను ఎవరో తెలుసా? ఈ ఇంటి మనుషులు ఎప్పుడెప్పుడు చంపుదామా అని ఎదురు చూసే ఆ ఊరి దేవాగారి కొడుకుని. మనస, నువ్వు ఇప్పుడు చూస్తున్న జై వేరు, ఒకప్పుడు జై వేరు, ఆడి క్యారెక్టరే వేరు, ఆడి ప్రపంచమే వేరు. ఫ్లవర్స్ అన్నీ స్ప్రెడ్ అయి ఉండాలి. అనితా, సీ దేర్, రెడ్ ఇస్ వెరీ డామినేటింగ్, అది కొంచెం చూడు. ఓకే మ్యామ్. అశోక్, yes ma'am, ఎంట్రన్స్ లో ఆర్చ్ ఒకసారి చెక్ చేయి. ఓకే మ్యామ్. తులిప్ ఫ్లవర్స్ ఇంకా రాలేదు మ్యామ్. ఆ జై తెస్తాడు. ఓకే, కొంచెం కూడా రెస్పాన్సిబుల్ గా లేకపోతే ఎలా? నీకోసం ఫంక్షన్ ఆపేయమంటావా? మామ్, రోజెస్ అండ్ లిల్లీస్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. ట్యూలిప్స్ అండ్ ఆర్కిడ్స్ అంత ఈజీ కాదు మామ్. ఇదిగో ఈ కథలే చెప్పొద్దాను ఇది. అనిత, ఈ టులిప్స్ అక్కడ పెట్టు. ఓకే మ్యామ్. హాయ్ జై. హాయ్. హాయ్ హాయ్. హాయ్ గర్ల్స్. చాలా రోజులైంది నిన్ను చూసి. అమ్మా, బెల్లం చుట్టూ ఏగల ముసిరే చూడండి. ది కన్స్ట్రక్షన్ సైట్ ఇస్ రియల్లీ బిగ్. జై రా. ఇలాంటి ఫంక్షన్స్ కి నేను తీసుకురావాలంటేనే భయంగా ఉంది. ఆడపిల్లని కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తుందిరా. మామ్, ఐ'మ్ నాట్ ఎ కిడ్. నైస్ రిసెప్షన్. మామ్, పెళ్ళికొడుకు తండ్రి అంటే కొంచెం ఓవర్గా చేస్తున్నాడు. ఊరుకో. ఐ'మ్ సేఫ్. ఇలాంటివి చేయడానికి మనకేవడ లేడు. తప్పు చేశాన్రా. ఇన్నేళ్ళు నీకొక నాన్న ఉన్నారని, మనకి దగ్గరలోనే ఉన్నారని నీకు చెప్పకుండా తప్పు చేశాను. నీకు రెండేళ్ల వయసప్పుడు నేను మీ నాన్న బాంబేలో ఉండేవాళ్ళం. ఒక పండక్కి అందరం మీ నాన్నగారి ఊరికి వెళ్ళాం. అప్పటికే ఆ రెండూళ్ళ మధ్య గొడవలు మొదలై ఒకరినొకరు చంపుకుంటూ ఆ ప్రాంతం ఒక నరకంలా తయారైంది. ఆ గొడవల్లో మా కళ్ళ ముందే మీ తాతగారిని దారుణంగా చంపేశారు. అయ్యా
కొడుకులు ఒక్కడే చిక్కాడు మన కత్తికి, మిగతా వాళ్ళు తప్పించుకున్నారయ్యా. ఆ కుటుంబంలో ఒక్కడ మిగిలిన కలుపులా పెరుగుతాడు బాబు. మగవాడన్న వాడిని లేకుండా చేస్తేనే మనం బతకగలం. కత్తి పట్టండి బాబు. చనిపోయింది మా నాన్న కదరా, మీకెందుకురా పగలు? మనం వాళ్ళని చంపుతాం, వాళ్ళు మనల్ని చంపుతారు, చివరికి ఏం మిగులుద్దిరా? ఒకప్పుడు ఈ ప్రాంతంలో మనుషులుండేవారంట అని చెప్పుకునేలా శ్మశానం మిగులుద్ది. వాళ్ళు మనలాగా ఆలోచించరన్నయ్య. మన ఆలోచనలతోనే మార్పు మొదలవ్వాలి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నమ్ముకుని బతుకుతున్నామయ్యా. మీకేదైనా అయితే మిమ్మల్ని నమ్ముకుని మీ ఇంటి దగ్గర మీ పెళ్ళాం బిడ్డలున్నారా? మీకేదైనా అయితే ఈ రోజు నుంచి నాకు తెలియకుండా ఆ ఊరి మీదకి ఆ ఇంటి మీదకి వెళ్లారని తెలిస్తే మీరు ప్రేమించే ఈ ఇంట్లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలం. వెళ్ళండి. దేవా, బయలుదేరదామా? ఎక్కడికి? మన ఇంటికి. ఈ టైంలో ఊర్ని ఇలా వదిలేసి ఎలా వెళ్తావులత? పశువుల్లా ప్రవర్తించే ఇక్కడ జనాన్ని చూసావుగా, నేను ఈ ఊరు దాటిన మరుక్షణం వల్లకాడ్లు చేసేస్తారు. నేనిక్కడే ఉండి వీళ్ళావేశాన్ని ఆపాలి, మనుషుల్లా మార్చాలి. నా భయం కూడా అదే దేవా. ఈ పశువులు నిన్ను కూడా మార్చి కత్తి పట్టేలా చేస్తారు. నా మీద నమ్మకం లేదా? నీ చుట్టూ ఉన్న జనం మీద నమ్మకం లేదు. ఈ ఊరు దాటి నేను రాలేను లత. నేను కూడా ఇక్కడ ఉండలేను దేవా. ఈ ఊరు కావాలో, నేను నా బిడ్డ కావాలో ఆలోచించుకో దేవా. వదిన వెళ్తానంటోంది, జాగ్రత్తగా పంపించండి. ఆ రోజు అలా ఆ ఊరు నుంచి, ఆయన జీవితం నుంచి దూరంగా వచ్చేశాను. ఎందుకంటే ఆయనకి ఏదైనా జరిగితే ఆ వార్త కూడా నాకు అందకూడదని. ఊరి కోసం మనల్ని కూడా కాదనుకున్నారనే బాధ తప్ప, ఆయనకంటే మంచివాళ్ళని ఎవ్వరినీ చూడలేదు. నేను ఒకసారి ఆయన చూడాలి. ఆత్రంగా అలంకారం చేయడం తప్ప నీకు పెళ్ళి ఎప్పుడవుతుందో మాకు అర్థం కావడలేదే. మనలాంటి వాళ్ళు దక్కాలంటే ఎవడికో బీభత్సంగా రాసుండాలి. ఈ సెకలే వద్దనేది. కాలం మారిపోయి పద్ధతులు మారిపోయాయి, కానీ నాకే గనక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చేవాళ్ళు తెలుసా? దీని మెంటల్ చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలిసిపోయి 15 మంది అయితే కనీసం చూడటానికి కూడా రాలేదు. మెంటల్ కాదది, తెలివితేటలు. విను, ఆడు, పోరా బయటికి. ఏ పోరా, నా డౌట్ అసలు ఇది పెళ్లి చేసుకుంటుందా చేసుకుంటుందా? మామూ, పెళ్లి లేకపోతే ఎలా చిన్నత్త? కాకపోతే కింగ్ లాంటి వాణ్ణి చేసుకుందామని. ఏంటి కింగ్ లా ఉన్నానా? బంగ్లా ఉన్నా. నేను చెప్పరా, ఏదో ఒక యాంగిల్ లో ఉన్నాలే. చాలు, ఒక యాంగిల్ చాలురా, అన్ని యాంగిల్ ఎట్ట ఉంటావురా? హలో, ఏంటి అంత నింపాదిగా ఉన్నావు? ఎలా అమ్మాయి గారికి పెళ్లి చూపు తెలుసా? తెలుసు, అది నా ఇంట్లోనే నా ముందు తిరిగిన మరదలు. దాన్ని చూడడానికి ఎవడు రాడు, వచ్చిన దానికి ఎవరు నచ్చరు. అగరికి వయసు అయిపోయిందని నాకే ఇచ్చి కట్టు పెడతారు. పెళ్ళైనా చేసుకోకుండా ఉంటది, కానీ నీ ఫేస్ నట్టే వేసుకుంటది.
నీకు దండం పెడతానే. కాస్త కుదురుగా ఆడపిల్లలా ఉండి ఈ సంబంధమైన కాయవేయాలా చూడవే. నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఈ సంబంధం ఓకే అవ్వాలని నేను కూడా గుడికెళ్ళి దండం పెట్టుకుని వస్తాను. ఎవరైనా చూస్తున్న పరిస్థితి తోలు తీసి చంపేస్తారు. పోన్లేరా, మరదలు పెళ్లి కోసం ప్రాణత్యాగం చేసినోడిగా చరిత్రలో మిగిలిపోతాం. అప్పుడు నాకు పుట్టే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటాం. పెళ్లి వాళ్ళు వస్తే ఏం చెప్పాలో కరెక్ట్గా గుర్తుందిగా. నాలుగు సంబంధాలు చెడగొట్టావు, సేమ్ మ్యాటర్. మన ఇద్దరు ప్రేమించుకుంటున్నాం, మనల్ని ఎవరో విడదీయలేరు, అంతే కదా. దానికి ఎందుకంత ఇదైపోతావు? నాలుగు సంబంధాల్లో ఇద్దరు నువ్వు నేను లవర్స్ అంటే నమ్మలేక ఇంటి దాకా వచ్చేసారు. చచ్చిపోయిన చెడగొట్టలేదు. ఏడు పాపి ముందా కారాపు. ఏమన్నాడు రా బాబు, ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే చెప్పేద్దాం, ఓకే చెప్పేద్దాం. నా మాట విను, ఎట్టంటోడు మళ్ళీ మళ్ళీ దొరకడరా ప్లీజ్. బాసు, దేవాగారి ఇంటికేనా? అవును. నువ్వు ఈ అమ్మాయిని చూడడానికే వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, కానీ మీ ఇద్దరు ప్రేమించుకుంటాం. ఈ పెళ్లి సంబంధం పేరుతో మా ప్రేమను చంపుతూ నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతే మా ప్రేమను బతికించిన వాడు అవుతావు. మీరు దేవగారి ఇంటికా? యా. మీరు అమ్మాయిని చూడడానికి వెళ్తున్నారు? హలో. అయినా పెళ్లి చూపులు ఇంట్లో కదా, బయట పెట్టారండి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. మీరు కార్తీప్ను వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు ప్రేమ సక్సెస్ అవుద్దని చెప్పడానికి వచ్చారు. ఓ షిట్. యా, అమ్మాయి అందంగా ఉంది, నో అని చెప్పడం కొంచెం కష్టం. బట్ వాళ్ళు లవ్లో ఉన్నారు బాస్. హ్యాపీ? ఎవరు బాబు మీరు? దేవాగారి అబ్బాయిని. అన్నయ్య, ఎవరు? నాన్నరా? మన జై. ఏరా, ఇప్పటికి గుర్తొచ్చావా మేము? అమ్మరాలేదా? ఏదో పనుండి కుదరలేదు. వెన్ను, అసలు వీడు మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు? జై మావయ్య. అందరూ ఒకే చోట పంచాయతీ పెట్టారేంటి? ఏమిటి అలా చూస్తున్నావు? మీ పెద్ద బావే? అదే పెద్ద మావయ్య గారి అబ్బాయి. జై, ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టలేదు. అమ్మ ఎలా ఉంది? షీస్ ఫైన్. ఓ, డైలీ 1 పెగ్. 20 ఏళ్ళ నుంచి ఇదే నా కంపెనీరా. నన్ను
నో నో ఐమ్ ఫైన్. సో ఏం చేస్తున్నావు? ఐఎమ్ ఎన్ ఆర్కిటెక్ట్. ఓకే, లేట్ అయిపోయింది. గుడ్ నైట్. గుడ్ నైట్, బై. జై, ఇక్కడే పడుకుంటావా? ఆ గదిలో దోమలు ఉంటాయేమోనని. పర్లేదు, నేను పైన పడుకుంటా. గుడ్ నైట్. గుడ్ నైట్. పడిపోతావు. బావకి ఎవరైనా కాఫీ ఇచ్చారో లేదో చూద్దామని. అబ్బో, పొద్దున్నే అందరికి నువ్వే ఇస్తున్నావు కాఫీలు. మరి కొత్త బట్టలా? కాదు, చిరిగిన బట్టలు. నాకు రెండు కొత్త పట్టు చీరలు కొనివ్వచ్చుగా. కంచా ధర్మవరం, నువ్వు రాబావా? ఏంటి ఈరోజు ఇంట్లో ఉన్న ఫంక్షనా? హ్యాపీ బర్త్డే జై. థ్యాంక్స్, ఈరోజు నా బర్త్డే, మర్చిపోయాను. ఈరోజు నీ పుట్టినరోజా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజుని పెద్ద పండగలో జరుపుతూ ఉంటారు. ఎరుపెక్కించావు పండగలాదికి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, మా అయ్యకు అయ్యన్ని నువ్వు. కలిసొచ్చిన ఈ కాలం మిచ్చిన ఉల్లాసం, ఇట్టాగే పది కాలాలు ఉండని. ఓ జోలాలి అనలేదే తిననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాలా. ఓ నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నెల. దైవం పం
సాగు చేసి 1500 ఎకరాల పొలం మీ స్వార్థానికి చేయాలా? మీరొక మాట చెప్తే అయిపోతుందని ఇక్కడదాకా వచ్చాం. కావాలంటే మీ వాటా మీకు ఇస్తాం. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ఎవరు పంపించారో తెలుసా? ఉమన్న. చెప్పింది చేస్తే మిమ్మల్ని చంపాలన్న పగ కొంచెమైనా తగ్గుతుంది. పగలాగుతాయంటే ఆనందమే, కానీ పేదోడి జీవితం పణంగా పెట్టి కాదు. వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇద్దాం. ఎంతో కొంత రైతులకి డబ్బులు ఇస్తే ఏం చేయాలో తెలియదు, నేలనేం చెయ్యాలో మాత్రమే తెలుసు. ఇంత దూరం వచ్చినట్టున్నారు, మజ్జిగ తాగి వెళ్ళండి. ఇన్నేళ్ళు అన్నీ మూసుకుని కుక్కిన పేనుల్లో బతికారుగా, ఇప్పుడు కొత్తగా ఈ రోషం ఎందుకు? నువ్వు కాదన్నావన్న కబురుతో మేము ఈ ఊరు దాటితే ఈ ఊరోళ్ళంతా మీ ఇంటిళ్ల పాదికి తద్దినం పెట్టాల్సి వస్తుంది. చంపేస్తా. చెప్పాల్సింది చెప్పారుగా, ఇక మీరు బయలుదేరచ్చు. గడపలో ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. ఆరుగురు నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికొచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడు, ఆడి కొడుకొచ్చాడని చెప్పు. నుంచి మీ నాన్న మీదున్న గౌరవంతో తల దించుకుని బతుకుతున్నావు. ఆ కొడుకులకు ఎదురెళ్ళి సయ్యనేవాడు సరైనోడు ఎవడొస్తాడా ఎవడొస్తాడని చూస్తున్నాంరా. ఈ ఇంటి రక్తమే 6 అడుగుల పౌరుషమై పోస్తుందనుకోలేదురా? ఇక్కడ జరిగిందేది ఉమ్మన్నకు తెలియకూడదు, తెలిస్తే మన ప్రాణాలు తీసేస్తాడు. మనవనుకున్నంత మెతకోడు పిరికోడు కాదన్న ఆ దేవాగాడు. ఆ ఊరు జోలికొస్తే ప్రాణం ఇవ్వడానికైనా ప్రాణం తీయడానికైనా వాడు రెడీగా ఉన్నట్టున్నాడు.
బావా, చిన్నప్పటి నుంచి సిటీలోనే పెరిగాం, అసలు పల్లెటూరు చూసుండవు. పండగ చేసుకుంటున్నావా? అమ్మ కూడా వచ్చి ఉంటే నిజంగా పండగలాగే ఉండేది. అత్తయ్య మామయ్య దగ్గరికి రావాలంటే ఒక్కటే మార్గం. ఏంటి? నీ పెళ్ళి. ఎవరైనా ఉన్నారా? అంటే అదే గర్ల్ ఫ్రెండ్ ఉండేది కాలేజీలో, మేబీ ఇప్పుడు పెళ్ళిపోయి ఉంటుంది. హట్టా అయితే నాకు కూడా 10-15 మంది ఉన్నారులే. అదే సారీ, 10-15 మంది వెంట పడ్డారని ఇప్పుడు ఎవరు లేరా? హైదరాబాద్ లో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అన్నారే, ఇంత వీకా? కాదు, ఇట్లాంటి అమ్మాయే కావాలని ఏమైనా కోరికలు ఉన్నాయా? నేను కొంచెం హైట్ కదా, యావరేజ్ హైట్ ఉన్న అమ్మాయి అయితే బెటర్ అన్న ఫీలింగ్. నువ్వు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఎట్ట వర్కౌట్ అవుద్ది? అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటేనే అన్నిటికీ బాగుంటుంది. అర్థమైందా? ఇంకేమన్నా ఉన్నాయా? చదువుకున్న అమ్మాయి అయితే బెటర్. ఏంటి బెటర్? తింటావా చదువుని? చదువుకున్న కాడి నుంచి నువ్వు నేను సమానం బొంగు భోషణమని ప్రతిరోజు గొడవలు. పుట్టే పిల్లలకి ఏబిసిడీలు ఒంట్లు నేర్పించుకుంటే చాలు. కొంచెం వాడండి అయ్యా. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎవరు లేని అమ్మాయి అయితే అమ్మని బాగా చూసుకుంటుందని నా ఫీలింగ్. సంక నాకిపోతావు. ఎవరు లేని అమ్మాయి అయితే నీకు కూడా ఎవరు లేకుంటే బాగుండు అనుకుంటుంది. అదే అందరి మధ్యలో పెరిగిన అమ్మాయి అయితే ప్రేమలు విలువలు తెలిసి నిన్ను మీ అమ్మని బాగా చూసుకుంటుంది. పెళ్ళంటే జీవితంలో ఒకేసారి వచ్చేది, ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి. కరెక్ట్గా చెప్పానా? అది సరే, నీలో సరే సంగతి ఏంటి? నువ్వు నాగులు లవ్ చేసుకుంటున్నాను ఇంట్లో చెప్పేచ్చు కదా, ప్రాబ్లం ఏంటి? ఏంటి నల్ల నాగులు బాగుతానా? లవ్వా అవ్వా, నా ముందు అంటే అన్నావు కానీ ఆడి ముందు అనమాక. పాపం తప్పుగా అర్థం చేసుకున్నందుకు గుండాకి చచ్చిపోతాడు. అసలే నల్ల ప్రాణం. వరుసకి బావే అయినా పాపం చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచాడు. పిచ్చదవా. చాక్లెట్లు ఇంకొద్దు, బాగోడు. జనం కోసమే కదరా దేవాగాడు దేన్ని లెక్క చేయండి. తెల్లారే సరికల్లా కాలి పుడిదైపోతే ఏం చేస్తాడో చూద్దాం. రెండిళ్ల మధ్య వైరం రెండు ఊళ్ల మధ్య వైరంగా మారకూడదని 20 ఏళ్లుగా కంటిమీద కునుకు లేకుండా బతుకుతున్నాను సార్. పగతో వాళ్ళు నా ఇంటి మీదకొస్తే బాధతో ఓర్చుకుంటున్నామే కానీ తిరిగి వాళ్ళింటి మీదకి కత్తులు దూయట్లేదు సార్. నిన్న రాత్రి సమయానికి మా వాళ్ళు చేపకపోతే ఊరు శ్మశానంగా మారేది సార్. పంట చేతికొచ్చింది కదా, మీ వాళ్ళే బిర్రున దాగి తగలెట్టుకొని ఉంటారు. పైగా చదువుకున్నాడు నడుగా, ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పుంటాడు, ముందు వెనక చూడకుండా కొంపలు అంటించుకున్నారు. ఎస్పీ గారు, చిన్న పెద్ద చూడకుండా వాళ్ళు చెప్పింది నమ్మి మమ్మల్ని ఈడదాకా పిలవకూడదు. చెయ్యనివి కూడా చేయాలనిపిస్తుంది. సారీ దేవా గారు, ఇది వాళ్లే చేశారని నాకు కూడా తెలుసు.
కానీ ఏం చెయ్యలేని పరిస్థితి. మండే సూర్యుడు కూడా అలిసిపోయి పశ్చిమానికి వాలిపోతాడు. కానీ వీళ్ళ ఆవేశాలు ఎప్పుడు అలిసిపోతాయో అర్థం కావడం లేదు సార్. వస్తాను. ఈ గడ్డం మీద పుట్టినోడికి రక్తం అరిగితే పగోడి ప్రాణం కోసం వస్తారనుకున్నాను. ఇలా ఆడంగోల పోలీసుల దగ్గరకు వస్తారనుకోలేదు. ఈసారికి ఇళ్లే తగిలిపడ్డాయి. ఇళ్లలో ఉన్న జనం కూడా తగిలిపడితే ఆడిగిపోతాడో. మనిషి పశువరా. ఎక్కడికి? ఎస్పీ ఆఫీస్లో కాలర్ పట్టుకోవడం ఏముందిరా? మీ ఊరు వచ్చింది మెడే పట్టుకున్నా. ఆ ఊరి మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ వేసుకుని రావాలి. నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొచ్చేస్తా. జై, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? దగ్గరలో తనకు తెలిసిన వాళ్ళున్నారంటే ఓసారి పలకరించొద్దామని వెళ్ళామన్నయ్య. ఊళ్ళో పరిస్థితులు బాగాలేవు, ఏవో చిన్న గొడవలు. నువ్వేదో సరదాగా ఉందామని ఇక్కడికి వచ్చింటావు. ఈ టైంలో ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఆ ఊరి మనుషులకి నువ్వు ఎలా ఉంటావో కూడా తెలియకూడదు. నీకేదైనా అయితే అది జీవితాంతం క్షమించదు. చిన్నప్పటి నుంచి దాన్నే నమ్ముకుని బతికాను. ఇప్పుడు నన్ను ఉద్యోగం వెళ్ళిపోతురా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందని? ఉద్యోగం చేయడానికి వెళ్తుంది అంతే కదా. అబ్బో, ఆ చదివిన చదువు కలెక్టర్ గారు వచ్చేది మరి. అసలు వాళ్ళు ఉండదంటే నాలో ఏంటంటరా? మా ఇద్దరు తేడా ఏంటి? తేడా ఎంత? కాకపోతే కొంచెం నలుపు తీసేయండి, తీసేయండి. నెక్స్ట్ ఇంకేంటి? చదువు ప్రతి ఒక్కడు లేచిపోవడమే. ఏయ్, చదువు లేకుండా ఉద్యోగం ఎలా వస్తుంది? ఆ మాత్రం మాకు తెలీదా? కూర్చో, తీసేయ్, తీసేయ్. నెక్స్ట్ చెప్పరా. అన్ని తీసేస్తే ఇంకేముంటాయి? ఓ పని చెయ్యి, నేరుగా అమ్మాయి దగ్గరికి వెళ్ళు, మొత్తం విషయం చెప్పి అటు అటు తెలిపోద్ది. మనుషుల ప్రాణాలు తీస్తున్నా సరే, పౌరుషం లేకుండా రాజీ కోసం, సంధి కోసం ఎదురు చూసే ప్రాణాలు రావి. అలాంటిది ఊరొచ్చి ఎవడ్రా వాడు? ఎవడా ధైర్యం? వాడి కొడుకు దేవాగాడి కొడుకు. జాగ్రత్తగా ఉండాలన్నా, తిక్కరేగివాడు ఈ ఊరి మీద పడితే ఈసారి మెడ పట్టుకోవడం కాదు, మేక తలలు తెంపినట్టు తెంపే కసివాడిది. ఎక్కడుంటాడు? హైదరాబాదులో వాళ్ళ అమ్మతో ఉంటాడంట. ఈ ఊరికి చుట్టం చూపుగా వచ్చాడు. రక్తం చల్లపడి బతుకుతున్న ఆ ఊరికి వీడి ధైర్యం తాకితే అందరి రక్తం ఉడుకుతిరా. ఆ ధైర్యం పట్టణంలోనే చచ్చిపోలా. రోజు ఫోన్ చేస్తుండు. అబ్బా, ఈడొకడు వెన్ను, నీకు విషయం చెప్పాలి. ఊరు వెళ్తుంటే ఇప్పుడేంటి, తొందరగా చెప్పు.
ఎలా చెప్పాలో ఎట్నుంచి చెప్పాలో అర్థం కావట్లేదు. అది నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను చూస్తూనే పెరిగాను. నా మనసు ఇప్పుడు నీ చుట్టూనే తిరుగుతుంటుంది. ఇలా చెప్పడం రైటో రాంగు తెలియదు, కానీ నీ పర్సనాలిటీ, నీ అందం నన్ను అల్లాడించి కుదిపేసింది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా విచిత్రంగా ఉన్నా మన ఈడు చూడు భలే ఉంటుంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ బాబాయ్. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? చంపేస్తా. పట్నం చెక్కేయడానికి వేసిన ప్లాన్ కాకపోతే నీ చదువుకు ఉద్యోగం ఏంటి? ఈ మెంటల్ కేసు తీసుకెళ్తున్నావు, నీకు ఏమైనా ఇబ్బంది అవుద్దేమో బాబు. వెళ్ళొస్తున్నాను. నువ్వు మరీ బావకు అక్కలా ఉన్నావత్తయ్య, మామయ్య ఎప్పుడు చూసినా పడిపోతారు తెలుసా? సర్లే, బావ ఆఫీస్కి వెళ్తున్నట్టున్నాడు చూడు. వెన్నెల, ఊళ్ళో గొడవలు ఇంకా జరుగుతున్నాయా? మామయ్య ఉండగానా? ఎవరైనా గొడవలు గిడవలు అంటే చంపేస్తారు. అందరూ ఆయనలాగా ప్రశాంతంగా బతకాల్సిందే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ కిషోర్, దిస్ ఇస్ వెనిలా. హలో మ్యామ్. హాయ్ వెనిలా, దిస్ ఇస్ యువర్ క్యాబిన్. నా రూమ్ రాది. షట్ అప్. సార్, అది ఒక కమర్షియల్ బిల్డింగ్ సంబంధించిన ప్లాన్, బంజారాయిల్స్లో ఇచ్చాం కదా సార్. యాక్చువల్గా అది ఏంటి మాట్లాడుతున్నావు? తను కొత్తగా వచ్చింది కదా సార్, వర్క్ ఎలా చేయాలో నేర్పుతున్నాను. తను పని చేయడానికి వచ్చిందని ఎవరు చెప్పారు? టైంపాస్ చేయడానికి వచ్చింది. మన పని మనం చేసుకుంటే బెటర్. నాతో క్లోజ్గా మాట్లాడుతుంది సార్, ఎలా అవాయిడ్ చేయగలను? గేదెలతో, కుక్కలతో, దారిన పోయే గన్నెలతో తను అలాగే మాట్లాడుతుంది. అది గేదెలు గొప్పతనం, నీ గొప్పతనం కాదు, తన గొప్పతనం. నువ్వు నీ మెటీరియల్ తీసుకుని నా ఎదురు క్యాబిన్లో కూర్చో. కిషోర్, కిషోర్. చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, లాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతంతాన్ని చూసేదే అనిపిస్తుందే. బైక్ ఎలా ఉంది? లవ్ యూ, డోంట్ డ్రైవ్ అన్ యువర్ డ్రంక్. ఓకే.
తెలుసుకుంటావా తెలుపమంటావా మనసు అంచుల్లో నించున్న నా కలని ఎదురు చూస్తున్నా ఎదుటే నీవున్నా బదులు దొరికేట్టు పలికించు నీ స్వరాన్ని వేల గొంతుల్లో రామోగిందే మౌనం నువ్వున్న చోటే నేనని చూస్తూనే తరగదంటున్నా తడుకు వర్ణాలని మేరు కూలగని నలిగిపోతూనే వెలిగిపోతున్నా ధనివి తీరేటు సంధించు చూపులన్నీ కంటి రెప్పలు రెండు పెదవుల్లా మారి నిన్నే తీరేస్తామన్నాయే కావాలండి. మా ఊరు అబ్బాయి ఇక్కడ ఉన్నాడని తెలిసింది, ఒకసారి కలిసిపోదాం అని వచ్చాం. బయటికి వెళ్ళారండి, కాసేపట్లో వస్తారు, కూర్చోండి. చాలా మంది ఉన్నాం, బయట హోటల్లో టీ తాగి వస్తాం. లేపేయగలవన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే వెళ్దాం పూర్ణాబాబు, వాడు ప్రాణాలతో మిగిలితే చాలా ఘోరాలు జరుగుతాయి. వాడి తల తీసుకునే మనం ఊరెళ్తాం. అగుబాబు వాడు లోపలికి వెళ్ళి బాబు, మీకోసం ఎవరో ఊరి నుంచి 10 మంది వచ్చారు, కూర్చోమంటే ఎదురు హోటల్లో టీ తాగి వస్తామని వెళ్ళారు. నేను తీసుకొస్తాను. ఆ నా కొడుకులకి జీవిత కాలం పై ఉండేలా తలని పొలిమేరలో ఎలాడదీస్తాను. వీళ్ళకి మారు, మనం జంపైపోవడం బెటర్. హలో వెన్నెల అత్తయ్య, ఇంట్లో నాకు సంబంధం చూశారా? కానీ నాకు బావంటే ఇష్టం అత్తయ్య, భావం తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను.
బాయ్. అలాగే అలాగే వెళ్ళే ఇటు ఎక్కడమ్మా ఉంటామండి. అలాగే అండి బయలుదేరండి వెళ్ళండి వెళ్ళండి. బావా ఇక నువ్వు గట్టెక్కినట్టే. ఒకడు ఎగ్జిట్ అయ్యాడు ఇంకోటి ఎంట్రీ ఇచ్చాడు కర్మ. ఎట్టకేలకు దీని పెళ్లి కుదిరింది బాబు. నిన్ను ఇష్టపడి తనకు కావలసినట్టుగా మార్చుకుంటా అంటున్నాడు. అది అమెరికా సంబంధం. నువ్వు సంతోషంగా ఉంటావురా. పెద్దంటి సంబంధం అమెరికా సంబంధం అయితే తను సంతోషంగా ఉండదు మామయ్య. తను ఎప్పుడు నవ్వుతూ ఉండి ఇలా చూసుకునేవాడు ఉంటేనే తను సంతోషంగా ఉంటుంది. ఎక్కడో దూరంగా ఉన్న ప్రపంచానికి పంపిస్తే తను నవ్వుతూ బతికేది మామయ్య. తనలో ఉన్న అందమైన ప్రపంచాన్ని ప్రేమించేవాడు దొరికితేనే తను సంతోషంగా ఉంటుంది. మార్చుకోవడానికి తన లోపం కాదు మామయ్య, అద్భుతం. ఆ అద్భుతాన్ని ప్రతిక్షణం ఆనందిస్తూ ప్రేమించేవాడు దొరికితేనే తను సంతోషంగా ఉంటుంది. మన పిల్ల కాబట్టి మనం ఆశపట్టడంలో తప్పు లేదురా. కానీ ఈ రోజుల్లో అంత అర్థం చేసుకునేవాళ్ళు భరించేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు. ఒక్క ఛాన్స్ ఇస్తావా, జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. నోటిలోన పడేట్టు
ఎలా ఉన్నావు దేవా? నువ్వేంటో తెలిసి కూడా నిన్ను నీ మంచి మనసును ఎవ్వరూ మార్చలేరని నమ్మకుండా నీ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఏ భార్య తన భర్తకి వేయని శిక్షని నీకు వేశాను. నీ నుంచి దూరంగా వెళ్ళిపోయినా నిన్నే తలుచుకుంటూ వాణ్ణి నీలాగే పెంచాను, నిలువెత్తు ప్రేమలా చేశాను. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఈ ఊరిని వదిలి వెళ్ళను దేవా. నుంచి మాట రాకపోయినా పగోళ్ళ ప్రాణాలు కోరుకుంటున్నావన్నీ కళ్ళు చెప్తున్నాయి నాయనా. నిన్నిలా చేసిన వాళ్ళని తెగ నరికి ఆ రక్తంతో నీ కాళ్ళు తడుపుతా. కరిముల్లా, తినేయ్యా. మీతో ఒక విషయం చెప్పాలి దేవగారు. ఇన్నాళ్ల నుండి మీరు ఆపడానికి చూసిన గొడవలు పగలు మళ్ళీ మొదలయ్యాయి సార్. కారణం మీ అబ్బాయి సార్. ఎప్పుడేం జరుగుతుందో అని భయమేస్తుంది సార్. మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఉంటాను సార్. బాబు, ఆ పట్టు వస్త్రాలు మార్చుకుని రండి. ఒకే చోట దొరికారు, ఒక్కడు కూడా మిగలకుండా లేపేస్తాను. వాడుండగా ఎవ్వడి మీద కత్తి పడనివ్వడు. మొదటి వేటు వాడు మీదే పడిపోవాలా?
ఎక్కడికి? అమ్మ చావు కారణమైన ఏ ఒక్కడు ప్రాణాలతో ఉండకూడదు. ఒక 10 నిమిషాలు మీ ఆశయం సిద్ధాంతం పక్కన పెట్టి లోపలికెళ్ళండి. 20 ఏళ్లుగా పరిష్కారం దొరకని సమస్యని 2 నిమిషాల్లో ముగించుకొచ్చేస్తా. 2 నిమిషాలు అంటున్నాడన్నయ్య, మీరు లోపలికెళ్ళండి. 20 ఏళ్ల క్రితం ఇలాగే ఆపి తప్పు చేశారయ్యా, ఇప్పుడు మళ్ళీ ఆ తప్పు చేయొద్దయ్యా. బాబు చెప్పినట్టు లోపలికెళ్ళండి అయ్యా. ఈ ఇంట్లో అమ్మ కట్ట ఆరే లోపు ఆ ఇంట్లో 10 కట్టెలు కాలాలా? ఏం పాపం చేస్తే పుట్టవరా నువ్వు నాకు? మిమ్మల్ని కూడా కాదనుకుని ఇన్నేళ్లుగా ఈ ఊరి కోసం వీళ్ల కోసమే బతుకుతూ వీళ్ళని మళ్ళీ మనుషుల్ని చేద్దామనుకున్నా, కానీ నీ నీడ తాగ్గానే మళ్ళీ పశువుల్లా మారాను. నిలువెత్తు ప్రేమలా మలిచానని చెప్పిద్దిరా పిచ్చిది, దాన్ని మోసం చేశావు కదరా. ఏ భయంతో ఈ ఊరు నుంచి అది వెళ్ళిపోయిందో ఆ భయాన్ని నిజం చేసి ఈ లోకం నుంచి పంపించేశావు కదరా. నీ వల్ల ఈ ఊరు మళ్ళీ ఇలా మారుతుందని తెలిస్తే నిన్నిక్కడికి రానిచ్చేవాణ్ణి కాదు. నీ వల్ల దాని ప్రాణమే పోతుందని తెలిస్తే నిన్ను భూమి మీదకి రానిచ్చేవాణ్ణి కాదురా. దాని బదులు నీ ప్రాణం పోయింటే బాగుండేది కదరా. పోరా, మమ్మల్ని ఈ ఊరు నీ వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను చచ్చిన తర్వాత కూడా ఇక్కడికి రావద్దు. ఈ పసి మనసుకి ఆకాశాయుడొద్దు, అమ్మని చంపుకున్నాడు, రేపు నిన్ను కూడా వద్దమ్మా. చుట్టంగా వచ్చిన వాణ్ణి చుట్టంగానే పోనివ్వు. నీ చూపుల పొంగిన పొగరు మా ఊపిరి దీపపు చమురు, ఇకపై మారే పట్టి వెలుగెవరు? నడిపేదెవరు? ముప్పును తెగ నరికేదెవరు? నువ్వు లేనిదె కన్నీరే ఊరు. నాన్న మాటలు బాధ అనిపించినా అదే నిజం అనిపించింది. నేను ఊరెళ్ళడం వల్ల అక్కడ ఆవేశాలు రగిలి సమస్యలు మొదలయ్యాయి. నేను తిరిగి వెళ్ళిపోతే అక్కడ సమస్యలు తీరిపోతాయని ఫోన్ వెళ్ళిపోయాను. కానీ అక్కడ అందరూ నాన్న కాదని, నేను చూపించిన మార్గాన్ని నమ్ముకుని తిరిగి మళ్ళీ మొదలుపెట్టారని వెన్నెల ద్వారా తెలిసింది. నా వల్లే మొదలైన ఈ సమస్యని నేనే ఆపాలనుకున్నాను. సరిగ్గా అదే టైంలో నువ్వు కలిసావు. మా ఊర్లాగే మీ ఊర్లో కూడా గొడవల వల్ల అందరూ సఫర్ అవుతుందని నేను చూశాక అర్థమైంది. నీ ద్వారా మీ ఇంటికి వచ్చాను, అందరినీ మార్చాలనుకున్నాను. ఈరోజు మా ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉందంటే దానికి కారణం నువ్వు. ఇది చాలు చే, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. నువ్వు నాకు తక్కువన్న స్వార్థంతో ఇదంతా చెప్పట్లేదు చే,
నువ్వు ఆ ఊరు మనిషి అని తెలిస్తే ఏం జరుగుతుందో అని తలుచుకుంటేనే భయంగా ఉంది. నేను వచ్చిన పని పూర్తయ్యాక ఇక్కడి నుంచి వెళ్తాను మనసు. బాబుజయ్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఎందుకు వచ్చావో నాకు తెలియదు, కానీ ఇంటిళ్ళ పాది నువ్వు మా ఇంటి అల్లుడు కావాలని కోరుకుంటున్నారు. మా బిడ్డే అయినా మాలాగా మొరటు మనిషి కాదు, మంచి చెడు తెలిసిన పిల్ల. నీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మా నాన్నకు కబురు చెయ్యి, నేను మాట్లాడతాను. యూ గాట్ ఇట్ బాబు. ఇంట్లో వాళ్ళందరినీ వాడితే వాడావు గాని నువ్వు అనుకున్నది సాధించావు, ఆ అమ్మాయిని దాని చేసుకున్నావు. ఇలా జరగకూడదు ప్రతాప్ గారు. అదేంటి? నేను వాళ్ళ శత్రు దేవగారు అబ్బాయిని. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వచ్చిన పని అంత తొందరగా అయిపోయింది అంటానా? మగాడిని తెద్దామనుకున్నానరా దానికి? కొంచెం కూడా కసి రోషం లేని నీలాంటోడు ఈ ఇంటికి ఎలా నచ్చాడో నాకు అర్థం కావట్లేదు. కాసేపు అమ్మాయి మ్యాటర్ పక్కన పెడదాం. రెండోది ఏదో మగతనం మగాడనో. మగాడంటే చీ అన్న చీవు నెత్తురు లేకుండా నవ్వుతూ పడుండే నీలాంటోడు కాదు, నరాల్లో రక్తం మరిగి తిరగబడి ఎగబడేవాడే మగాడు. పగోడు ఎదురు పడితే చేతిలో ఆయుధం లేకపోయినా తమ్ముతో కసితో చంపగలిగే వీళ్ళు మగాళ్ళు. మనుషుల్ని కొట్టడం చంపడం ఆ మగతనం, అది రాతియుగం నాటి మగతనం. దానికెందుకు దమ్ము ధైర్యం? పగోండు కూడా ప్రేమగా దగ్గర తీసుకోవడమే అసలైన మగతనం. దానికి కావాలి దమ్ము. అంత తేలిక ట్రై చేస్తావా? రే మాటలతో అయిపోయిందిరా ఈ మగతనం, రమ్మంటే గుండె ధైర్యం రెండు జారిపోయినరా. పగోడిని ప్రేమించాలని నువ్వు చెప్పిన మగతనం నేను ట్రై చేస్తా, కానీ నేను చెప్పిన మగతనం నువ్వు ట్రై చేస్తేనే. Thank you.
నువ్వు చెప్పిన మగతనం నేను ట్రై చేశాను, నేను చెప్పిన మగతనం నువ్వు ట్రై చేస్తావు. వాళ్ళు లేవడానికి ఎన్ని రోజులు పట్టుద్దో తెలీదంట, తిరిగి లేస్తారో లేదో కూడా తెలీదు. నచ్చావరా, నీలాంటోడి కోసం నేను వెతుకుతున్నాను. నీ కాళ్ళు కడిగి దాన్ని నీకిచ్చి నేను పెళ్లి చేస్తాను, కానీ ఒక్క సహాయం కావాలరా. ఆ ఊళ్ళో అణు అణువున పౌరుషంతో రక్తం మరిగే ఒక మగాడున్నాడు, వాడొక్కడిని చంపి నా పగను పంచుకోరా. జీవితాంతం నీకు దాసోహం అంటాను. నువ్వు మారువా, నువ్వు మారోరా. ఆ ఊరు మీద నీ కన్ను పడితే కన్నెర్ర చేసి నీ కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ మగాడు చచ్చిపోయాడు. ఆ ఇంటి మీద నీ చేయి పడితే నీ ఇంటి గుమ్మం దాకా వచ్చి నీ మెడ పట్టుకున్న ఆ మగాడు, ఆ పౌరుషం చచ్చిపోయింది. చచ్చిపోయేలా ప్రేమగా మారాడు, ప్రేమగా మారి మీ ముందుకొచ్చాడు, నీ కళ్ళ ముందుకొచ్చాడు. అంటే నేను వెతుకుతున్న మగోడు పగోడు పిచ్చిపట్టిందా? పిచ్చోళ్ళని చేసింది వీడు, మన్నోడు అనుకున్నారు, పగోడు వీడు. పక్కనే చేరి ధైర్యంగా ఉన్నావంటే నీది గుండె కాదురా. ఆ గుండె ధైర్యం చచ్చిపోవాలి. ఆ ఊరి మీదకి ఆ ఇంటి మీదకి వెళ్తే నీ రక్తం ఊరుకోదు కదరా మగాడా. నిన్ను చంపి ఆ ఇంటిని ఆ దేవగాడిని తగనరుకుతా. అదే 10 నిమిషాలు పాత మనిషిని అయితే ఇంట్లో ఒక్క మగాడు కూడా మిగలడు.
అమ్మని చంపేశారా? కానీ నేను మీ మధ్యకు వచ్చి ప్రేమతో బతుకుతున్నాను. నా తండ్రిని దూరం చేసావు, నా ప్రేమను దూరం చేసావు, కానీ నేను మీకు ప్రేమతో దగ్గరయ్యాను రా. ఇంకెంతకాలం రా, నీ వల్ల ఇంకెంతమంది ఆడవాళ్ళు రా. పగలాగాలని, ప్రేమతో ఉండాలని ఊరు కోసం కుటుంబాన్ని వదిలేసి బతుకుతున్నాయన్ని చంపుదామనుకుంటారా? కత్తి వాటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడో, కాని చివరి కత్తులే మిగులుతాయి, మనుషులు మిగలరు. వీలైతే ప్రేమిద్దాం రా, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. లేదు, నా ఒక్కడ చావుతాను, ఈ పగలాగుతాయి, కంచెలు తెగుతాయంటే రే. రే, వాడు మనోడు కాదన్నావు, పగోడన్నావు, తెగ నరుకుతాడన్నావు, కానీ తన వాళ్ళు నిన్ను చంపటానికి తరుముతుంటే వాళ్ళ నుంచి నిన్నెందుకు కాపాడాడు రా? తమ్ముడు, పుట్టెరిగినాక ఈ కొంపలో మనుషులను చూస్తే భయంతో పక్కకు తప్పుకున్న వాళ్లే, కాని గౌరవంతో ఏ రోజైనా మనకు చేతులెత్తి నమస్కారం పెట్టిన వాళ్ళని చూశావా? కానీ శత్రువు బిడ్డయి కూడా పనిచేశాడు రా, అందుకు చంపేద్దామా? పగవాడయ్యుండి మన మధ్య బ్రతుకుతున్నాడంటే ఏదో కావాలి బాబాయ్ వీడికి. అది మన ప్రాణాలు కాదు, మన ఆస్తిపాస్తులు కాదు, మన బిడ్డ కాదు, ఇంకా ఏదో కావాలి. ఇచ్చేద్దాం బాబాయ్, మనం మారి మన ప్రేమను వాడికి తిరిగిచ్చేద్దాం. ఆ ఊళ్ళోనే కాదురా, ఈ ఊళ్ళో కూడా ఒక మగాడు ఉన్నాడు. ఏంటన్నది? మిమ్మల్ని కాదనుకుని 20 ఏళ్ళుగా ఓ కల కోసం బతుకుతున్నాను. నువ్వే లేకపోతే అది కలగానే మిగిలిపోతుందని
తెలుసుకోలేకపోయాను. ఈ పగలాగాలంటే ఒకవైపు ఆపితే రెండో వైపు అలిసిపోయి ఆగుతారనుకున్నాను. అలిసిపోతే కాదు, మనుషులు మారితే ఆగుతాయని నువ్వనుకున్నావు. మనుషుల్ని ప్రేమించలేవని నీ ప్రేమను దూరం చేశాను. నన్ను క్షమించు నాన్న. ఏంటి మీరు? నీకోసం, నీ ప్రేమ కోసం అది 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. వెళ్ళు. ఊరు బయట నుంచి ఇంకా సంబంధాలు జరగబడుతున్నావా? చాలా లేట్ అయిపోయింది బంగారం. నన్ను పెళ్లి చేసుకుంటావా? నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాంది. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఫీలింగ్ తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు తినే